destroyed. I might need to restart this. Okay, so if you see in the services, you'll be having something called as Internet Information Service Provider or IIS Admin Service. This service is on the hybrid and SBS workload. This is one more requirement. Hard disk point of view, if it is 20 GB, it is more than 20 GB, your hybrid and SBS will start working. Okay, so now as we discussed on your demo class, we are going to start Hyperion SBS. Hyperion SBS will discuss here start. So, to talk about Hyperion SBS, first we need to understand the architecture of your Hyperion SBS application. So, let us take an Excel sheet to understand the architecture of your Hyperion SBS. So, based upon the versions, your architecture is changing. Version to version, my architecture changes. So, we had 6 version, or sometimes called as 6x version. And in this version, we used to have something called as App Manager. So, in 6x version, we used to have something called as Application Manager. The Application Manager they use this Application Manager to serve your SBS systems. SBS servers ni serve cheyadaniki ee Application Manager use chesevallu. Application Manager is a Java developed tool which is used to serve your Hyperion SBS servers. Just like me Internet Explorer is em chestaru, you'll open, if I ask you to open Gmail, మీరు వెంటనే ఏం చేస్తారు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేసి యూ టైప్ జీమెయిల్ డాట్ కామ్ అనో www.gmail.com. సేమ్ వేస్ ఇఫ్ ఐ వాంట్ టు సర్వ్ మై ఎస్బీఎస్ సర్వర్స్ నాకు అప్పట్లో ఏం యూజ్ అయ్యేదంటే అప్లికేషన్ మేనేజర్ వాస్. ఓకే, లేటర్ ఇన్ సిక్స్ ఆఫ్టర్ 6 వర్షన్ దే ఇంట్రడ్యూస్ సంథింగ్ కాల్డ్ ఎస్ 7x అనే వర్షన్ ఇంట్రడ్యూస్ చేసి దే హావ్ ఇంట్రడ్యూస్ సంథింగ్ కాల్డ్ ఎస్ ఈఏఎస్ సర్వర్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ అప్లికేషన్ మేనేజర్, ఈ అప్లికేషన్ మేనేజర్ ని రీనేమ్ చేసి ది నేమ్ ఇట్ యాజ్ ఈఏఎస్ సర్వర్ అన్నారు. సో వాట్ ఆర్ ద కేపబిలిటీస్ ఆర్ వాట్ ఆర్ ద చేంజెస్ దట్ ఆర్ దేర్ ఇన్ యువర్ ఈఏఎస్ సర్వర్ అంటే, ఇంతకుముందు నా అప్లికేషన్ మేనేజర్ లో ఇఫ్ ఐ వాంటెడ్ టు కనెక్ట్ టు 3 డిఫరెంట్ ఎస్బీఎస్ సర్వర్స్, ఈఎస్ఎస్ 1 అనే ఎస్బీఎస్ సర్వర్ కి, ఈఎస్ఎస్ 2 అనే ఎస్బీఎస్ సర్వర్ కి, ఈఎస్ఎస్ 3 అనే ఎస్బీఎస్ సర్వర్ కి కనెక్ట్ కావాలి అంటే, ఒక్కొక్క సర్వర్ కి ఒక్కొక్కసారి నేను పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వాల్సి వచ్చేది. అంటే నేను ఇప్పుడు దీంట్లోకి లాగిన్ అవ్వాలి అంటే పాస్వర్డ్ ప్రొవైడ్ చేయాలి, దీంట్లోకి లాగిన్ అవ్వాలంటే పాస్వర్డ్ ప్రొవైడ్ చేయాలి, దీంట్లోకి లాగిన్ అవ్వాలంటే పాస్వర్డ్ ప్రొవైడ్ చేయాలి. వేర్ యాజ్ ఇన్ 7 వాట్ దే డిడ్ ఇస్ దే హావ్ రిమూవ్డ్ పాస్వర్డ్స్ ఫర్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. రిమూవ్ అంటే కంప్లీట్ గా రిమూవ్ చేసేయలేదు, వన్ టైం పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది, బట్ ఏఎస్ సర్వర్ కే పాస్వర్డ్ కేపబిలిటీ చేస్తారు. సో వన్స్ యూ లాగిన్ టు దిస్ ఏఎస్ సర్వర్ ఆటోమేటిక్లీ యూ హ్యావ్ యాక్సెస్ టు ది రెస్ట్ ఆఫ్ యువర్ సర్వర్స్, ఈఎస్ఎస్ 1 కి, ఈఎస్ఎస్ 2 కి, అలానే ఈఎస్ఎస్ 3 కి విల్ ఆటోమేటిక్లీ గెట్ యాక్సెస్ టు దిస్ పర్టికులర్ ఎస్బీఎస్ సర్వర్. అంటే ఇంతకుముందు 3 టైమ్స్ నేను పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయ్యే యాక్టివిటీ లేకుండా 1 టైం పాస్వర్డ్ కి కన్వర్ట్ చేస్తాను. సో మోస్ట్లీ యువర్ ఈఏఎస్ సర్వర్ ఈస్ కేపబుల్ ఆఫ్ స్టోరింగ్ యువర్ యూజర్ ప్రొఫైల్స్, ఏ యూజర్ కి ఏ సర్వర్ కి యాక్సెస్ ఉండాలో ఆ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేస్తాను. బట్ లేటర్ ఇన్ 9 వర్షన్, సిస్టమ్ 9 అనే వర్షన్ కి వచ్చేసరికి వాట్ దే డిడ్ ఇస్ దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ఎ 3 టైర్ ఆర్కిటెక్చర్ విచ్ ఇస్ ఆల్సో ఎగ్జిస్టింగ్ ఇన్ యర్ 11 వర్షన్. సో మోస్ట్లీ దే రిప్రజెంటెడ్ విత్ 3 బ్లాక్స్. ఫస్ట్ బ్లాక్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఈఏఎస్ కన్సోల్, అండ్ ది సెకండ్ బ్లాక్ ఈస్ యాజ్ ఈస్ ఈఏఎస్ సర్వర్, అండ్ దిస్ ఈస్ యర్ ఎస్బీఎస్. This is the architecture of your system 9 application based application. So EAS console is a client application. The local systems in the install case for you can navigate different SBase administration servers. EAS stands for SBase administration server. EAS console ane dan dwara you can connect to different SBase administration servers. ఈ ఎస్బీఎస్ అడ్మినిస్ట్రేషన్ సర్వర్ ఇంటర్న్ ఏం చేస్తుందంటే డిఫరెంట్ ఎస్బీఎస్ సర్వర్స్ కి కనెక్ట్ కావచ్చు. సో విత్ దిస్
లెట్ అస్ ట్రై టు స్టార్ట్ యువర్ ఎస్బీఎస్ సర్వర్స్. సో మీ ఎస్బీఎస్ సర్వర్స్ ని స్టార్ట్ చేయాలంటే ఈ పర్టికులర్ ఆర్కిటెక్చర్ ని కన్సిడర్ చేస్తూ వాటికంటూ ఒక కొన్ని సర్వీసెస్ ఉంటాయి, ఆ సర్వీసెస్ ని స్టార్ట్ చేయాలి. బట్ నా ఈఎస్ సర్వర్ షుడ్ టాక్ టు మై ఎస్బీఎస్ సర్వర్, సో దిస్ రిక్వైర్స్ ఎ మీటింగ్ రూమ్. ఇవన్నీ ఒక దగ్గర ఒకదానితో ఒకటి మాట్లాడుకోవడానికి ఒక మీటింగ్ రూమ్ కావాలి. ఫర్దర్ దే హ్యావ్ డెవలప్డ్ ఏ సాఫ్ట్వేర్ కాల్డ్ యాజ్ హెచ్ఎస్ఎస్ ఆర్ హైపీరియన్ షేర్డ్ సర్వీసెస్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో వాట్ ఈస్ దిస్ హైపీరియన్ షేర్డ్ సర్వీసెస్ యూజ్ ఫర్ అంటే, హైపీరియన్ షేర్డ్ సర్వీసెస్ ఈజ్ యూజ్ ఫర్ కనెక్టింగ్ డిఫరెంట్ హైపీరియన్ ప్రోడక్ట్స్. నాకు ఎస్బీఎస్ఏ కాదు, నా ఇన్ కేస్ మై ఎస్బీఎస్ వాంట్ టు టాక్ టు ద ప్లానింగ్, వాట్ వేర్ ఇస్ ద మీటింగ్ రూమ్ అంటే హెచ్ఎస్ఎస్లో వీళ్ళిద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవచ్చు. ఇఫ్ మై ఎస్బీఎస్ వాంట్ టు టాక్ టు ప్లానింగ్, దెన్ ఐ హ్యావ్ టు గో త్రూ హైపీరియన్ షేర్డ్ సర్వీసెస్. ఇఫ్ మై ప్లానింగ్ వాంట్ టు టాక్ టు హెచ్ఎఫ్ఎం, దెన్ ఐ హ్యావ్ టు గో త్రూ మై హైపీరియన్ షేర్డ్ సర్వీసెస్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్, దిస్ ఈస్ ఆల్సో యూజ్ ఫర్ యూజ్డ్ యాజ్ ఎ సెంట్రలైజ్డ్ సెక్యూరిటీ సిస్టమ్. సెక్యూరిటీ మొత్తం ఎక్కడ మేనేజ్ చేస్తాము అంటే హైపీరియన్ షేర్డ్ సర్వీసెస్లో. ఏ అప్లికేషన్కి ఎవరైతే యాక్సెస్ ఉండాలి, ఆ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనం అంతా ఎక్కడ స్టోర్ చేసుకుంటాము అంటే హెచ్ఎస్ఎస్లో హ్యాండిల్ చేస్తాం. కీపింగ్ దిస్ ఆర్కిటెక్చర్ ఇన్ మైండ్, లెటెస్ ట్రై టు స్టార్ట్ ది సర్వీసెస్. సో మీ ఎస్బీఎస్ వర్క్ కావాలి, మీ లోకల్ సిస్టమ్ మీద మీ ఎస్బీఎస్ వర్క్ కావాలి అంటే మీకు కొన్ని సర్వీసెస్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఎ నోట్ ప్యాడ్, మీరు నో యూ నీడ్ నాట్ స్టార్ట్ ఎనీ సర్వీస్, ఇట్ ఈస్ అన్ ఈఎక్సీ ఫైల్. అలానే ఇఫ్ ఇట్ ఈస్ ఎ విండోస్ మీడియా ప్లేయర్, యూ నీడ్ నాట్ స్టార్ట్ ఎనీ సర్వీస్. అదే డాట్ నెట్ లేకపోతే జావాను ఇవన్నీ లేకపోతే ఒరాకిల్ డేటాబేస్ స్టార్ట్ చేయాలంటే బ్యాక్ ఎండ్లో దానికంటూ ఒక సర్వీస్ రన్ అవుతూ ఉంటుంది, ఆ సర్వీస్ని స్టార్ట్ చేస్తేనే వర్క్ అవుతాయి. మామూలుగా మీ సర్వీసెస్ అన్నీ మీ సర్వర్ స్టార్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతాయి, కానీ ఈ ఎస్బీఎస్ సర్వీసెస్ని మనం మాన్యువల్ చేస్తాం. ఎందుకు అంటే దెర్ ఈజ్ అన్ ఆర్డర్ ఇన్ విచ్ యూ నీడ్ టు స్టార్ట్ యువర్ ఎస్బీఎస్ సర్వర్. ఏ ఆర్డర్లో పడితే ఆ ఆర్డర్లో స్టార్ట్ చేయకూడదు. దెర్ ఈస్ ఎ వెరీ స్పెసిఫిక్ ఆర్డర్, ఇన్ దట్ స్పెసిఫిక్ ఆర్డర్ ఓన్లీ వీ హ్యావ్ టు స్టార్ట్ యువర్ ఎస్బీఎస్ సర్వర్. సో ఫర్ దట్ లెట్ అస్ గో టు సర్వీసెస్. అండ్ ఇఫ్ యూ సీ దేర్ ఆర్ డిఫరెంట్ హైపీరియన్ సర్వీసెస్, ఇందులో దేర్ ఆర్ సమ్వేర్ అరౌండ్ 16 to 17 హైపీరియన్ సర్వీసెస్. ఈ 16 to 17 సర్వీసెస్ మనం స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ 16 to 17 సర్వీసెస్ యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ హైపీరియన్ సూట్ ఇవన్నీ ఇన్స్టాల్ అయిపోయింది. అంటే ఎస్బీఎస్ ఇన్స్టాల్ అయిపోయింది, ప్లానింగ్ ఇన్స్టాల్ అయిపోయింది, హెచ్ఎఫ్ఎం ఇన్స్టాల్ అయిపోయింది, ఎవ్రీ హైపీరియన్ ప్రోడక్ట్ హ్యాస్ బీన్ ఇన్స్టాల్. సో మీకు ఏ ప్రోడక్ట్ కావాలో ఆ ప్రోడక్ట్ మాత్రమే స్టార్ట్ చేస్తాం. ఫర్ ఎనీ ప్రోడక్ట్ టు స్టార్ట్, సో మనం మీటింగ్ రూమ్ అన్నాం, ఏ ప్రోడక్ట్ అయినా హెచ్ఎస్ఎస్తో వచ్చి మాట్లాడితేనే పనిచేస్తుంది. సో ఫస్ట్ ఐ నీడ్ టు స్టార్ట్ మై హైపీరియన్ షేర్ సర్వీసెస్. సో ఫర్ స్టార్టింగ్ మై హైపీరియన్ షేర్ సర్వీసెస్ దెర్ ఈస్ ఎ సర్వీస్ బై నేమ్ కాల్డ్ యాజ్ హైపీరియన్ ఫౌండేషన్ ఓపెన్ ఎల్డిఏపి అనే ఒక సర్వీస్. దెర్ ఈస్ ఎ సర్వీస్ బై నేమ్ కాల్డ్ యాజ్ హైపీరియన్ ఫౌండేషన్ ఓపెన్ ఎల్డిఏపి అనే సర్వీస్ను స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ దిస్ సర్వీస్ ఈజ్ స్టార్టెడ్, ఇంతకుముందు క్లాస్ వాళ్ళకి స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ ఏ సర్వీస్ని స్టార్ట్ చేయాలంటే హైపీరియన్ ఫౌండేషన్ ఓపెన్ ఎల్డిఏపి అనే సర్వీస్ని స్టార్ట్ చేయాలి. వై ఐ నీడ్ టు స్టార్ట్ దిస్ సర్వీస్ అంటే యూజర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, యూజర్ పాస్వర్డ్ కానీ, యూజర్ ఎస్ఎస్ఓ కానీ, యూజర్ ఐడెంటిఫికేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ ఎక్కడ ఉంటాయంటే మీ ఓపెన్ ఎల్డాప్ అనే డైరెక్టరీలో ఉంటాయి. ఈ ఓపెన్ ఎల్డాప్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఎ లైట్ వెయిట్ డైరెక్టరీ యాక్సెస్ ప్రోటోకాల్. సో దిస్ ఇస్ ఎ లైట్ వెయిట్ డైరెక్టరీ, ఇట్ ఈస్ జస్ట్ ఎ ఫోల్డర్ వేర్ యువర్ యూజర్ పాస్వర్డ్ జాయినింగ్ డేట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్ స్టోర్డ్ ఇన్ టు దిస్ పర్టికులర్. ఓకే, అంటే మనం ఈ పర్టికులర్ ఎస్బీఎస్ అనే అప్లికేషన్ని వర్క్ చేయాలంటే ఫస్ట్ యూజర్ని యాక్టివేట్ చేయాలి. సో ఫర్ దట్ ఫస్ట్ వీఆర్ యాక్టివేటింగ్ హైపీరియన్ ఫౌండేషన్ ఓపెన్ ఎండ్ యాప్ ఇన్ విచ్ యూజర్స్ ఆర్ ప్రెజెంట్. సో ఈ సర్వీస్ని స్టార్ట్ చేసిన తర్వాత ది నెక్స్ట్ సర్వీస్ దట్ వీ నీడ్ టు స్టార్ట్ ఈస్ హైపీరియన్ ఫౌండేషన్ షేర్డ్ సర్వీసెస్ వెబ్ అప్లికేషన్ అనే సర్వీస్ని స్టార్ట్ చేయాలి. వై వీ నీడ్ టు స్టార్ట్ దిస్ సర్వీస్, హైపీరియన్ ఫౌండేషన్ షేర్డ్ సర్వీసెస్ అనే అప్లికేషన్ అనే సర్వీస్ని స్టార్ట్ చేయాలి. ఎందుకు ఈ సర్వీస్ని స్టార్ట్ చేయాలంటే ఓపెన్ ఎల్డాప్లో దెర్ ఆర్ 100 యూజర్స్. 100 యూజర్స్లో దెర్ ఈస్ ఏ యూజర్ బై నేమ్ కాల్డ్ యాజ్ ఏ, దెర్ ఈస్ ఏ యూజర్ బై నేమ్ కాల్డ్ యాజ్ బి, అండ్ దెర్ ఈస్ ఏ యూజర్ బై నేమ్ కాల్డ్ యాజ్ సి. ఏ ఈజ్ ఏ యూజర్ హూ షుడ్ హ్యావ్ యాక్సెస్ టు ఓన్లీ ఏ స్పేస్, బి ఈజ్ ఏ యూజర్ హూ షుడ్ హ్యావ్ యాక్సెస్ టు ప్లానింగ్, సి ఈజ్ ఏ యూజర్ హూ షుడ్ హ్యావ్ యాక్సెస్ టు హెచ్ఎఫ్. సో ఇక్కడ యూజర్స్ని అయితే యాక్టివేట్ చేస్తాం, బట్ వీఆర్ నాట్ టెల్లింగ్ విచ్ అప్లికేషన్ టు యాక్సెస్. సో ఆ రిలేటెడ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కడ డిఫైన్ చేస్తుంటారంటే దోస్ ఆర్ డిఫైన్డ్ ఇన్ టు యువర్ షేర్డ్ సర్వీసెస్. షేర్డ్ సర్వీసెస్ ఇస్ వేర్ యువర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఏ యూజర్ ఆర్ డిఫైన్. సో దట్ ఈస్ వై వీ నీడ్ టు స్టార్ట్ దిస్ పర్టికులర్ షేర్డ్ సర్వీసెస్. అర్థమవుతుందా? ఎక్కడైనా మనం ఇప్పుడు జస్ట్ మన ఎస్బీఎస్ ఎలా వర్క్ అవుతుంది అనేదాన్ని, మీన్స్ ఎస్బీఎస్ వర్క్ కావాలంటే ఏం చేయాలంటే వీ నీడ్ టు డూ దిస్ పర్టికులర్.
అండ్ మీరు రియల్ టైంలో మోస్ట్ ఆఫ్ ద టైం యూ విల్ నెవర్ స్టార్ట్ దిస్ సర్వీసెస్. ఈ సర్వీస్లు మీరు స్టార్ట్ చేయరు. ఈ సర్వీస్లు ఎవరు స్టార్ట్ చేస్తారంటే అడ్మిన్ అనే యూజర్ స్టార్ట్ చేస్తారు. దెర్ విల్ బి ఫోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్స్ అన్నమాట. మన ఫస్ట్ క్లాస్ అడ్మిన్ అనే రోల్ ఉంటుంది, డెవలపర్ అనే రోల్ ఉంటుంది, ప్రొడక్షన్ అనే రోల్ ఉంటుంది, టెస్టింగ్ రోల్. సో అడ్మిన్ అనేవాడి పని ఏంటంటే ఆల్వేస్ హిల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ పర్టికులర్ సర్వీసెస్. సో దట్ వేస్ హిల్ బి స్టార్టింగ్ దిస్ సర్వీసెస్. మనమైతే మన లోకల్ సిస్టమ్లో ఎక్కడే కానీ సర్వీసెస్ ఉందో సర్వర్ మీద మాత్రమే ఉంటాయి. సో ఆఫ్టర్ స్టార్టింగ్ దిస్ సర్వీస్ నెక్స్ట్ సర్వీస్ ఐ నీడ్ టు స్టార్ట్ ఇస్ నౌ ఇన్ దిస్ ఆర్కిటెక్చర్ ఐ హావ్ స్టార్టెడ్ మై హైపీరియన్ షేర్డ్ సర్వీసెస్. హైపీరియన్ షేర్డ్ సర్వీసెస్ స్టార్ట్ అయిపోయింది. ది నెక్స్ట్ థింగ్ ఐ నీడ్ టు స్టార్ట్ ఇస్ ఐ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ త్రీ బ్లాక్స్. ఈ త్రీ బ్లాక్స్లో ఈఎస్ కన్సోల్ ఈజ్ అన్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ డాట్ ఈఎక్సి ఫైల్ అంటే మీ నోట్ ప్యాడ్ లాంటి ఫైల్ అనమాట. దీనికంటూ సర్వీసెస్ ఉండవు. సో ఇది జస్ట్ మీ సిస్టమ్లో పెట్టుకొని యూ కెన్ జస్ట్ స్టార్ట్ వర్కింగ్. సో ఫర్ దిస్ యూ నీడ్ నాట్ స్టార్ట్ దిస్ పర్టికులర్ సర్వీస్. సో ది నెక్స్ట్ సర్వర్ దట్ ఐ నీడ్ టు స్టార్ట్ ఇస్ ఐ నీడ్ టు స్టార్ట్ మై హైపీరియన్ ఎస్బీఎస్ అడ్మినిస్ట్రేషన్ సర్వర్ని స్టార్ట్ చేయాలి. సో అడ్మినిస్ట్రేషన్ సర్వర్ని స్టార్ట్ చేయాలి అంటే దెర్ ఈస్ ఎ సర్వీస్ బై నేమ్ కాల్డ్ యాజ్ హైపీరియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ వెబ్ అప్లికేషన్ అనే సర్వీస్. సో ఈ సర్వీస్ని స్టార్ట్ చేయాలి. దిస్ ఇస్ ఆల్రెడీ స్టార్టెడ్. ఈ సర్వీస్ని స్టార్ట్ చేయాలి. ఏ సర్వీస్ని స్టార్ట్ చేయాలన్నా కానీ రైట్ క్లిక్ అండ్ యూ కెన్ సీ స్టార్ట్. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు స్టాప్ ఇట్ యూ హ్యావ్ అన్ ఆప్షన్ కాల్డ్ యాజ్ స్టాప్. ఓకే, సో దిస్ వేస్ యూ హ్యావ్ స్టార్టెడ్ యువర్ అడ్మినిస్ట్రేషన్ సర్వర్. ఆఫ్టర్ స్టార్టింగ్ దిస్ పర్టికులర్ అడ్మినిస్ట్రేషన్ సర్వర్, ఈ అడ్మినిస్ట్రేషన్ సర్వర్ స్టార్ట్ అయింది. ఆఫ్టర్ స్టార్టింగ్ దిస్ నౌ ఐ నీడ్ టు స్టార్ట్ మై ఎస్బీఎస్ సర్వర్. సో ఇఫ్ ఐ వాంట్ టు స్టార్ట్ మై ఎస్బీఎస్ సర్వర్ దెర్ ఈస్ అ సర్వీస్ బై నేమ్ కాల్డ్ యాజ్ హైపీరియన్ ఎస్బీఎస్ సర్వీస్ 1111 అనే సర్వీస్ ఉంది. ఈ సర్వీస్ స్టార్ట్. సో ఫైనలీ వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్ సర్వీస్ ఆస్ వెల్. సో దీస్ ఆర్ ద ఫోర్ సర్వీసెస్ దట్ యూ నీడ్ టు స్టార్ట్ ఫర్ యువర్ హైపీరియన్ ఎస్బీఎస్ సర్వర్. ఈ ఫోర్ సర్వీసెస్లో ఏదైనా ఒక్క సర్వీస్ వర్క్ కాకపోయినా కానీ మీ ఎస్బీఎస్ అనేది వర్క్ కాదు. ఓకే, మోస్ట్ ఆఫ్ ద టైం ఇదే ఆర్డర్లో మీ సర్వీసెస్ని స్టార్ట్ చేయాలి. ఆల్వేస్ యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ సర్వీసెస్ ఇన్ దిస్ ఆర్డర్. అండ్ ఇఫ్ ఐ వాంట్ టు స్టాప్ మై హైపీరియన్ ఎస్బీఎస్ సర్వీసెస్, సో అడ్మిన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ సర్వీసెస్ స్టార్టింగ్ స్టాపింగ్ చూడాలి. ఇఫ్ యూ వాంట్ టు స్టాప్ దిస్ సర్వీసెస్ యూ హ్యావ్ టు స్టాప్ దిస్ సర్వీసెస్ ఇన్ రివర్స్ ఆర్డర్. రివర్స్ ఆర్డర్లో స్టాప్ చేయాలి. రివర్స్ ఆర్డర్లో ఏంటంటే నథింగ్ బట్ ఫస్ట్ ఐ హ్యావ్ టు స్టాప్ మై ఎస్బీఎస్ సర్వర్, దెన్ ఐ హ్యావ్ టు స్టాప్ మై ఎస్బీఎస్ అడ్మినిస్ట్రేషన్ సర్వర్, ఆ తర్వాత ఐ హ్యావ్ టు స్టాప్ మై షేర్డ్ సర్వీసెస్ సర్వర్. అంటే ఐ నీడ్ టు స్టాప్ మై ఎస్బీఎస్ సర్వర్ ఫస్ట్, దెన్ అడ్మినిస్ట్రేషన్ సర్వర్, ఆ తర్వాత షేర్డ్ సర్వీసెస్ సర్వర్ అండ్ ఫైనల్లీ మై ఓపెన్ ఎల్డాప్ సర్వర్ని స్టాప్ చేయాలి. రివర్స్ ఆర్డర్లో స్టాప్ చేయాలి. సో ఫర్ దిస్ వాట్ ఐ హ్యావ్ డన్ ఇస్ డైలీ నేను ఇక్కడికి వచ్చి మాన్యువల్గా ఈ సర్వీస్ని స్టార్ట్ చేయకుండా ఐ హ్యావ్ రిటర్న్ ఎ బ్యాచ్ ఫైల్. విండోస్ అయితే బ్యాచ్ ఫైల్ రాస్తాము, యూనిక్స్ అయితే డాట్ ఎస్హెచ్ ఫైల్ రాస్తాము, షెల్ స్క్రిప్ట్ రాస్తాము. ఓకే, సో ఈ విండోస్ సిస్టమ్లో వాట్ ఐ హ్యావ్ రిటర్న్ ఇస్ ఐ హ్యావ్ రిటర్న్ సంథింగ్ కాల్డ్ యాజ్ స్టార్ట్ అండ్ ఐ హ్యావ్ రిటర్న్ సంథింగ్ కాల్డ్ యాజ్ స్టాప్ అండ్ స్టార్ట్లోకి వెళ్తే ఇఫ్ యూ ఎడిట్ దిస్ అండ్ ఇఫ్ యూ సీ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ నెట్ స్టార్ట్ అన్నాను. దిస్ ఇస్ అ డాస్ కమాండ్, విండోస్ డాస్ కమాండ్ విచ్ విల్ స్టార్ట్ యువర్ సర్వీసెస్. నెట్ స్టార్ట్ వాట్ సర్వీస్ ఫస్ట్ ఐ వాంట్ టు స్టార్ట్, ఐ వాంట్ టు స్టార్ట్ మై ఓపెన్ ఎల్డాప్ సర్వీస్. రైట్ క్లిక్ ఆన్ ఇట్ అండ్ గో ఇన్ టు యువర్ ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీస్లోకి వెళ్తే యూ హ్యావ్ యువర్ సర్వీస్ నేమ్. ఈ సర్వీస్ నేమ్ని ఇక్కడ రాస్తే సరిపోతుంది. ఐ హావ్ రిటర్న్ ద సేమ్ సేమ్ క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్ షుడ్ బి ఫాలో, నేమింగ్ కన్వెన్షన్ షుడ్ బి ఫాలో. సో ఈ సర్వీస్ నేమ్ని రాసిన తర్వాత నెక్స్ట్ సర్వీస్ దట్ ఐ నీడ్ టు స్టార్ట్ ఇస్ ఐ నీడ్ టు స్టార్ట్ మై షేర్డ్ సర్వీసెస్. సో ఫర్ దట్ ఐ హావ్ రిటర్న్ మై షేర్డ్ సర్వీసెస్ సర్వీస్ నేమ్. అలానే నెక్స్ట్ ఐ వాంట్ టు స్టార్ట్ మై ఈఎస్ సర్వీస్, దెన్ ఐ రిటర్న్ మై ఈఎస్ సర్వీస్. ఫైనల్లీ ఐ రిటర్న్ మై ఎస్బీఎస్ సర్వీస్. సో ఇఫ్ ఐ డబుల్ క్లిక్ ఆన్ దిస్, ఈ ఫైల్ మీదకి వెళ్ళి నేను డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్లీ మై సర్వీసెస్ విల్ స్టార్ట్. ఐ నీడ్ నాట్ గో అండ్ స్టార్ట్ దోస్ సర్వీసెస్ మాన్యువల్. సో ఇక్కడ ప్రెస్ ఎనీ కీ అని ఎందుకు వస్తుందంటే లాస్ట్లో ఐ హావ్ రిటర్న్ పాజ్ అని రాశాను కాబట్టి ఇట్ ఈస్ ఓకే. Now I have started my services. Now I want to navigate to my SBase server. నేను నా SBase server మీద వర్క్ చేయాలి. ఎందుకంటే SBase server is where you will develop all your applications. మీ అప్లికేషన్స్ అన్ని SBase server మీద డెవలప్ చేస్తారు. Now I want to navigate to my SBase server. So just like your any other programs, ఏదైనా ఇన్ కేస్ మీకు విండోస్ మీడియా ప్లేయర్ ఎలా నావిగేట్ చేయాలో సేమ్ వేస్ హియర్ ఆల్సో యుల్ బి నావిగేటింగ్ ఇన్ టు యువర్ ప్రోగ్రామ్స్ అండ్ ఇన్ దిస్ విల్ బి గోయింగ్ ఇన్ టు ఒరాకల్ ఈపీఎం సిస్టమ్స్ అనే దాన్ని కలుగుతాయి.
సిస్టమ్ 9 వరకు ఇక్కడ ఒరాకిల్ ఈపిఎం సిస్టమ్ అని ఉండేది కాదు, ఇక్కడ హైపీరియన్ అని ఉండేది. సో హైపీరియన్ కంపెనీని ఒరాకిల్ కార్పొరేషన్ వాడు పర్చేస్ చేసేసారు, కాబట్టి హీ హాజ్ రీనేమ్డ్ యువర్ హైపీరియన్ విత్ ఒరాకిల్ ఈపిఎం సిస్టమ్స్ అనేది అంతా రిటైన్ చేస్తారు. సో ఈ ఒరాకిల్ ఈపిఎం సిస్టమ్స్ లోకి వెళ్తే దీస్ ఆర్ ద డిఫరెంట్ ప్రోడక్ట్స్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ యువర్ హైపీరియన్. సో యూ హ్యావ్ క్యాల్కులేషన్ మేనేజర్, ఎస్బేస్, ఎఫ్డిక్యూఎల్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, హెచ్ఎఫ్ఎం, నథింగ్ బట్ షేర్డ్ సర్వీసెస్, రిపోర్టింగ్ స్టూడియోస్, స్మార్ట్ స్పేస్, వర్క్ స్పేస్, ప్లానింగ్, ప్రాఫిటబిలిటీ స్కోర్ కార్డ్. మనం వీటిలో మన కోర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్లానింగ్ డిస్కస్ చేస్తాము, ఎస్బేస్ డిస్కస్. ఓకే, అండ్ విల్ బి డిస్కసింగ్ అబౌట్ యువర్ ఫౌండేషన్ షేర్డ్ సర్వీసెస్. నౌ మై రిక్వైర్మెంట్ ఈస్ ఐ వాంట్ లాగిన్ టు ఎస్బేస్. సో ఐ సెలెక్ట్ ఎస్బేస్. ఎస్బేస్లో ఐ విల్ బి ఏబుల్ టు సీ మెనీ ఆప్షన్స్ విత్ ఇన్ ఇట్, బట్ మై రిక్వైర్మెంట్ ఈస్ నేను ఒక ఎస్బేస్ సర్వర్ని సర్చ్ చేయాలంటే ఐ నీడ్ టు ఓపెన్ మై కన్సోల్. సో ఫర్ దట్ అడ్మినిస్ట్రేషన్ సర్వర్లోకి వెళ్తే ఐ విల్ బి ఏబుల్ టు సీ సంథింగ్ కాల్డ్ యాజ్ స్టార్ట్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ కన్సోల్ అంట. సో నావిగేషన్ ఈస్ ప్రోగ్రామ్స్, ఒరాకిల్ ఈపీఎం సిస్టమ్స్, ఎస్బేస్. ఎస్బేస్లో అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్, అందులో స్టార్ట్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ కన్సోల్. సో మీ లోకల్ సిస్టమ్లో కానీ ఇదే కనిపిస్తుంది. మీరు హైపీరియన్ ఎస్బేస్ ఇన్స్టాల్ చేసి ఇవ్వండి అని అడిగితే, క్లయింట్ని మాత్రమే ఇన్స్టాల్ చేసి ఇవ్వమని అడిగితే ఇదే పాత్ కనిపిస్తుంది. ఓకే, సో దిస్ వేస్ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఇట్, ఇట్ విల్ ఓపెన్ మై హైపీరియన్ ఎస్బేస్ ఇంటర్ఫేస్. ఐ కెన్ ఆల్సో ఓపెన్ దిస్ హైపీరియన్ ఎస్బేస్ ఇంటర్ఫేస్ బై రైటింగ్ సంథింగ్ ఇన్ మై రన్ కమాండ్. రన్ లేక్ వెళ్ళి ఐ కెన్ టైప్ సంథింగ్ కాల్డ్ యాజ్ అడ్మిన్ కాన్ అని టైప్ చేసినా కానీ ఇట్ విల్ ఓపెన్ మై ఈఏఎస్ కన్సోల్. ఈ కన్సోల్ అనే దాన్ని వీ కెన్ ఓపెన్ ఇట్ ఇన్ టూ వేస్. ఒకటి వచ్చేసి ప్రోగ్రామ్స్, ఒరాకిల్ ఈపీఎం సిస్టమ్స్. ఒరాకిల్ ఈపీఎం సిస్టమ్స్లో ఎస్బేస్, ఎస్బేస్లో అడ్మినిస్ట్రేషన్ సర్వర్, అండ్ ఇన్ దట్ ఈఏఎస్ కన్సోల్, స్టార్ట్ ఈఏఎస్ కన్సోల్ అని రాయొచ్చు. ఆర్ సర్వీసెస్లోకి వెళ్ళి యూ కెన్ టైప్ సంథింగ్ కాల్డ్ యాజ్ అడ్మిన్ కాన్. అడ్మిన్ కాన్ అని టైప్ చేసినా కానీ యువర్ ఈఏఎస్ సర్వర్ విల్ కాన్ ఓపెన్. ఈ రియల్ టైమ్లో మోస్ట్లీ యూల్ పుట్ దట్ ఆన్ టు యువర్ డెస్క్టాప్, షార్ట్ కట్ని డెస్క్టాప్ లో పెట్టారు. సో నౌ లెట్ మీ రన్ దిస్. వెన్ ఐ రన్ దిస్ ఇట్ విల్ ఓపెన్ మై ఈఎస్ కన్సోల్. సో నోట్ ప్యాడ్ అయితే వెరీ స్మాల్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్, ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది టైప్ చేయగానే. కానీ ఎస్బేస్ అనేది కొద్దిగా పెద్దగా ఉంటుంది కాబట్టి ఇట్ టేక్ సమ్ టైమ్ టు ఓపెన్ దట్ పర్టికులర్ ఈఎస్ కన్సోల్. ఈఎస్ కన్సోల్ ఓపెన్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. సో మనము ఇక్కడ చూస్తే ఈఎస్ కన్సోల్కి అయితే పాస్వర్డ్ ఉండదు, బట్ హియర్ ఇఫ్ యు సీ నేను ఈఎస్ కన్సోల్ ఓపెన్ చేస్తే ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ మై పాస్వర్డ్. బట్ ఇఫ్ యూ క్లియర్లీ రీడ్ ద ఇన్స్ట్రక్షన్ ఇట్ ఈస్ ఆస్కింగ్ యువర్ ఒరాకిల్ ఎస్బేస్ అడ్మినిస్ట్రేషన్ సర్వర్ పాస్వర్డ్. అంటే ఈ పర్టికులర్ కన్సోల్లో కన్సోల్ ఓపెన్ అయిపోయింది, అందులో ఒక విండో పాపప్ వచ్చి ఈ సర్వర్కి పాస్వర్డ్ అడుగుతుంది. ఫర్ దిస్ సర్వర్ ఇట్ ఈస్ ఆస్కింగ్ ఏ పాస్వర్డ్. ఓకే, సో ఈ సర్వర్ పాస్వర్డ్ ఏముంటుందంటే బై డిఫాల్ట్ యుల్ బి హ్యావింగ్ ఎన్ యూజర్ బై నేమ్ కాల్డ్ యాజ్ అడ్మిన్. ఎస్బీఎస్ లైక్ లాగిన్ కావాలంటే మీరు ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసుకున్నారంటే బై డిఫాల్ట్ మీకు వచ్చే యూజర్ పేరు ఏంటంటే అడ్మిన్ అనే యూజర్ వస్తాడు. పాస్వర్డ్ వచ్చేసరికి పాస్వర్డ్ వచ్చేసి పాస్వర్డ్ ఏమో. ఓకే, సో ఇఫ్ ఐ సే ఓకే ఇట్స్ లాగ్ ఇట్ విల్ లాగ్ యూ ఇన్ టు దిస్ పర్టికులర్ అడ్మినిస్ట్రేషన్ సర్వర్. బట్ ఈ అడ్మినిస్ట్రేషన్ సర్వర్ గురించి మాట్లాడేకంటే ముందు మనం ఈ కన్సోల్ గురించి కొద్దిసేపు మాట్లాడదాం. సో నౌ ఇఫ్ యూ సీ యూ హ్యావ్ లాగ్డ్ ఇన్ అండ్ యువర్ కన్సోల్ ఈజ్ అవైలబుల్ రైట్ నౌ. If you see, your console is divided into three parts kindike divide ayindi. This part it is called as enterprise view pan. So three parts ante idoka, idi two, first part, second part, third part. So ee part ni manam em antam ante it is called as enterprise view pan anta. This is called as enterprise view pan, and this is your working area and this is your message panel. So why we require an enterprise view pan ante, ఈ ఎంటర్ప్రైజ్ వ్యూ ప్యాన్ అనేది మీ రిమోట్లో ఉన్న ఎస్బీఐ సర్వర్ మీద వర్క్ చేయాలంటే, ఆ ఎస్బీఐ సర్వర్ మీద ఉన్న కాంపోనెంట్స్ మీద వర్క్ చేయాలి అంటే ఐ నీడ్ టు కంట్రోల్ ఇట్ ఫ్రమ్ హియర్. ఫర్ దట్ ఇట్ ఈస్ జస్ట్ ఎ కంట్రోల్ ప్యానల్, ఇది ఒక కంట్రోల్ ప్యానల్ లాంటిది అనమాట. సో నా రిమోట్లో ఎక్కడో యుఎస్లో ఇన్స్టాల్ అయ్యి ఉన్న ఎస్బీఐ సర్వర్స్ మీద వర్క్ చేయాలంటే నేను ఏం చేయాలి, ఐ నీడ్ టు యాడ్ దమ్ ఇన్ టు మై ఎస్బీఐ సర్వర్స్. ఇక్కడ యాడ్ చేసుకుని ఆ కాంపోనెంట్స్ మీద వర్క్ చేసుకోవాలంటే ఈ ఎంటర్ప్రైజ్ వ్యూ ప్యానల్ యాడ్ చేసుకుంటే ఆ కాంపోనెంట్స్ కనిపిస్తాయి. ఏ కాంపోనెంట్ మీద వర్క్ చేయాలనుకుంటున్నానో ఆ కాంపోనెంట్ మీద డబుల్ క్లిక్ చేస్తే ఇట్ విల్ ఓపెన్ యువర్ వర్కింగ్ ఏరియా. అది సక్సెస్ఫుల్గా ఓపెన్ అయిందంటే దాట్ సక్సెస్ఫుల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ విల్ బి డిస్ప్లేడ్ ఇన్ టు యువర్ మెసేజ్ ప్యానల్.
ఆర్ ఎర్రర్ అయిందనుకోండి, ఎర్రర్ విల్ బి రికార్డెడ్ ఇన్ యువర్ మెసేజ్. క్లియర్? సో దీస్ ఆర్ ద త్రీ పార్ట్స్ ఆఫ్ యువర్ కన్సోల్. నౌ ఐ వాంట్ టు లాగ్ ఇన్ టు మై ఈఎస్ సర్వర్. ఆల్రెడీ ఐ హావ్ లాగ్డ్ ఇన్ వితౌట్ యువర్ నోటీస్. సో ఈఎస్ సర్వర్ లైక్ నేను ఆటోమేటిక్గా లాగిన్ అయిపోయాను. సో నౌ వాట్ ఐ వాంటెడ్ టు డూ ఇస్ I want to see how my EAS server is getting added. So if I want to add my SBase administration server, enterprise view panel administration server and kanipistundi. Din minna right click chesthe I can add my administration server. Meeku real time lo your project like vellangane they will provide an administration server name and they will provide an SBase server name. Ee rendu unte you can start working on your SBase. So if you want to add it, you can right click on your administration server and say add administration server. So likewise, I have added some administration servers under this. Post and oka server ni, king and oka server ni add chest. So if you want to add any other server, you can just say add administration server. But in case if you have not installed that server, meeku kavalsina name icharu but aa server real ga ledu ankonde, it will show it as unknown host ani chupistundi. But king ane sbase admin sbase administration server install ayindi. ఎక్కడ ఇన్స్టాల్ అయ్యిందంటే ఇట్ హ్యాస్ బిన్ ఇన్స్టాల్డ్ ఆన్ దిస్ పర్టికులర్ సిస్టమ్ ఉంది, ఈ సిస్టమ్ మీద ఇన్స్టాల్ చేశాము కానీ దాన్ని కింగ్ అని ఎందుకు పిలుస్తున్నాం అంటే మై కంప్యూటర్ ఆర్ మై సర్వర్ నేమ్ ఇస్ కింగ్. సో వేర్ ఐ కెన్ సీ దట్ నేమ్ అంటే ప్రాపర్టీస్ లెక్ వెళ్తే ఐ బి ఏబుల్ టు సీ మై కంప్యూటర్ నేమ్ యాజ్ కింగ్. ఈ సర్వర్ మీదే నా అడ్మినిస్ట్రేషన్ సర్వర్ ఇన్స్టాల్ అయ్యింది కాబట్టి దాన్ని నేనేమని పిలుస్తున్నాను అంటే కింగ్ అని పిలుస్తున్నాను. అండ్ If you see, I can also add my SBase servers. So if you add your SBase server, right click on it and you can say add SBase servers. The server name, username, password are available. It is a one time activity. If I expand this, I already added some SBase servers by name called as king and localhost. King ane server ni, localhost ane server ni add chestu. So this is the area in your real time where your applications and projects will be present. SBase lo మీరు మీ మేజర్ యాక్టివిటీ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉంటుంది. ఇంతవరకు డిస్కస్ చేసిన ఈ అడ్మినిస్ట్రేషన్ సర్వర్లో మీరు చేసే పని ఏమీ ఉండదు. నథింగ్ యాక్టివిటీ విల్ హ్యావ్ విత్ యువర్ అడ్మినిస్ట్రేషన్ సర్వర్. ఓన్లీ యాక్టివిటీ విల్ బీ ఇన్ యర్ థింగ్స్ ఎస్బీఐ సర్వర్లోనే ఉంటాయి. సో ఇఫ్ ఐ ఎక్స్పాండ్ మై ఎస్బీఐ సర్వర్ ఐ బీ ఏబుల్ టు సీ సంథింగ్ కాల్డ్ యాజ్ అప్లికేషన్స్, సెక్యూరిటీ, డేటా మైన్. ఈ త్రీ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఈ పర్టికులర్ త్రీ ఆప్షన్స్లో అప్లికేషన్స్ ఈజ్ వేర్ విల్ క్రియేట్ యువర్ అప్లికేషన్స్. ఎస్బీఎస్ అప్లికేషన్స్ ఎక్కడ క్రియేట్ చేస్తామంటే అప్లికేషన్స్లో క్రియేట్ చేస్తాము. ఆ అప్లికేషన్స్ మీద యూజర్స్కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలంటే సెక్యూరిటీలో ప్రొవైడ్ చేస్తాము. అండ్ డేటా మైనింగ్ ఈజ్ యూజ్డ్ టు సర్చ్ ఆర్ రిఫైన్ యువర్ డేటా ఇన్ టు యువర్ ఎస్బీఎస్ అప్లికేషన్స్. ఈ ఎస్బీఎస్ అప్లికేషన్స్లో ఉన్న డేటాని రిఫైన్ చేయడం కోసం యూజ్ చేస్తాము. బట్ 100% ఆఫ్ యువర్ ఎస్బీఎస్ అప్లికేషన్స్ విల్ నాట్ యూజ్ దిస్ డేటా మైనింగ్ కాన్సెప్ట్. అందుకే దెర్ ఇస్ ఎ న్యూ వర్షన్, 11.1.2.2 అనే ఒక వర్షన్ ఉంది. ఆ వర్షన్లో ఈ డేటా మైనింగ్ అనే కాన్సెప్ట్ ఉంది. ఇది ఎందుకు ఇక్కడ పెట్టారంటే వాడు ఒక ప్రోడక్ట్ కొన్నప్పుడు దాంతోపాటు ఫ్రీగా వచ్చింది. సో హీ వాజ్ సెల్లింగ్ ఇట్ విత్ దిస్ పర్టికులర్ అప్లికేషన్. ఈ అప్లికేషన్ ఉంటే దాంతోపాటు ఫ్రీగా ఇస్తూ వచ్చాడు. బట్ నో వన్ విల్ యూజ్ ఆర్ మెనీ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ దే ఆర్ నాట్ యూజింగ్ దిస్ పర్టికులర్ డేటా మైనింగ్. ఓకే, నౌ అవర్ మేజర్ యాక్టివిటీ విల్ బీ ఇన్ టు అప్లికేషన్స్ అండ్ సెక్యూరిటీ. ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ అప్లికేషన్స్ అండ్ సెక్యూరిటీ మీ ఎస్బీఎస్ అనేది అయిపోతుంది. బట్ When I expand my applications, I'll be able to see some of the applications which are already present. And there are some, indulo ee application, ee Confin ane application, and apart from that Plan BH ane application, these are the three applications which we have created. Apart from these three applications, all other applications will come as a sample. Ee product sale chesinappudu హైపీరియన్ వాడు కొన్ని శాంపుల్ అప్లికేషన్స్ ఇస్తాడు. ఏమనంటే ఇలాంటి ఈ శాంపుల్స్ చూసుకొని మీరు మీ అప్లికేషన్స్ని డెవలప్ చేసుకోవచ్చు అని ఈ శాంపుల్ అప్లికేషన్స్ ఇస్తాయి. ప్రోడక్ట్ ఇన్స్టాల్ చేసుకోగానే మీకు వచ్చేది ఈ 6 to 7 అప్లికేషన్స్ వస్తాయి. ఓకే, నౌ ఇన్ దిస్ ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్ మై ఓన్ అప్లికేషన్. ఎస్టర్డే వీ హ్యావ్ క్రియేట్ అన్ అప్లికేషన్ బై నేమ్ కాల్డ్ అస్ సిఆర్ఈ, బట్ టుడే వీ ట్రై టు క్రియేట్ వన్ మోర్ టైం. సో ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్ ఎనీ అప్లికేషన్, వాట్ ఐ డూ ఇస్ రైట్ క్లిక్ ఆన్ యువర్ అప్లికేషన్స్ అండ్ యూ సే క్రియేట్ అప్లికేషన్స్. ఇంకొకటి, ఈ అప్లికేషన్ మనం డిజైన్ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ విల్ బి హ్యావింగ్ దిస్ టైప్స్ ఆఫ్ నావిగేషన్స్ ఎక్కువగా ఉంటాయి. మనం లాజికల్గా థింక్ చేసి ఒక లాజికల్ స్టెప్ వేయాల్సిన అవసరం ఉండదు. ఆల్వేస్ యూ నీడ్ టు గో త్రూ దిస్ నావిగేషన్స్. ఇప్పుడు మిమ్మల్ని క్రియేట్ అప్లికేషన్ ఎక్కడ ఉందో చెప్పమంటే యూ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు సే రైట్ క్లిక్ ఆన్ యువర్ అప్లికేషన్స్ ఏ క్రియేట్ అప్లికేషన్. సో క్రియేట్ అనే క్రియేట్ అప్లికేషన్ అనగానే ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ టూ ఆప్షన్స్.
రెండు ఆప్షన్స్ కోసం అడుగుతాను. ఇక్కడ రెండు ఆప్షన్స్ లో మనం ఏ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి అనేది యూ షుడ్ బి డిసైడింగ్ ఇట్ బిఫోర్ యూ క్రియేట్ అన్ అప్లికేషన్ ఎట్ సెల్ఫ్. మీరు రియల్ టైంలో ఏదైనా ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేసేటప్పుడు యూ షుడ్ బి డిఫైనింగ్ ఇట్ వెదర్ ఇట్ షుడ్ బి ఏ బ్లాక్ స్టోరేజ్ అప్లికేషన్ ఆర్ అగ్రిగేట్ స్టోరేజ్ అప్లికేషన్. మోస్ట్ ఆఫ్ ద టైం ప్రాజెక్ట్ స్టార్ట్లోనే డిఫైన్ చేసారు. ఓకే, సో ఇన్ కేస్ ఇన్స్టెడ్ ఆఫ్ లైక్ డిఫరెన్షియేటింగ్ దిస్ అప్లికేషన్స్, బ్లాక్ స్టోరేజ్ ఏంటి అగ్రిగేట్ స్టోరేజ్ ఏంటి అని డిఫైన్ చేయడం కంటే, ఎందుకంటే మనకు రెండూ తెలియదు, వి డోంట్ నో బోత్ ఆఫ్ దిస్ అప్లికేషన్, అసలు ఈ అప్లికేషన్ ఏంటి ఈ అప్లికేషన్ ఏంటి అంటే అనే మీనింగే మనకు తెలియనప్పుడు దెర్ ఈస్ నో మీనింగ్ ఇన్ డిఫరెన్షియేటింగ్ దిస్ అప్లికేషన్. సో ఫర్ దట్ వాట్ వీ విల్ డూ ఇస్ వీ ట్రై టు అండర్స్టాండ్ బ్లాక్ స్టోరేజ్ అప్లికేషన్. ఒక బ్లాక్ స్టోరేజ్ అప్లికేషన్ ని క్లియర్ గా అండర్స్టాండ్ చేసుకుని దెన్ వీల్ డిఫరెన్షియేట్ యువర్ అగ్రిగేట్ స్టోరేజ్. ఓకే, సో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ మోస్ట్ ఆఫ్ ద టైం ఒక ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వాలనే ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏమి అడుగుతారంటే హౌ మెనీ స్టోరేజ్ ఆప్షన్స్ వీ హ్యావ్ ఇన్ ఎస్బీఎస్ అన్నమాట. వీ హ్యావ్ టూ స్టోరేజ్ ఆప్షన్స్, ఒకటి వచ్చేసి అగ్రిగేట్ స్టోరేజ్ ఆప్షన్, ఇంకోటి వచ్చేసి బ్లాక్ స్టోరేజ్ ఆప్షన్. యువర్ అగ్రిగేట్ స్టోరేజ్ ఆప్షన్ ఇన్ షార్ట్ కట్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏఎస్ఓ అప్లికేషన్ అండ్ బ్లాక్ స్టోరేజ్ అప్లికేషన్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ బిఎస్ఓ అప్లికేషన్. It's also called as block storage application. So right now we are creating a block storage application. If I want to create a block storage application, block storage ante BSO. Shortcut lo. ASO is nothing but aggregate storage option. A for aggregation, S for storage, O for option. Aggregate storage option, block storage option. ASO, BSO. మీ రిజ్యూమ్లో మీరు పెట్టేటప్పుడు కానీ కంపల్సరీలీ దేర్ షుడ్ బి అ వర్డ్ ఆన్ ఏఎస్ఓ అండ్ దేర్ షుడ్ బి అ వర్డ్ ఆన్ బిఎస్ఓ. మిమ్మల్ని ఎప్పుడైనా సర్చ్ చేసేటప్పుడు మీ హెచ్ఆర్ ఎలా సర్చ్ చేస్తాడంటే సో హెచ్ఆర్ సర్చ్ చేసేట మోస్ట్లీ ఇది కీవర్డ్స్తో సర్చ్ చేస్తూ ఉంటారు. సో కంపల్సరీ ఏఎస్ఓ బిఎస్ఓ అనేది కనిపించేటట్టు పెట్టాలి. ఓకే, now I'm going to create a block storage application. Yesterday we have created an application by name called as CRE, which stands for commercial real estate antunnanu. Same yesterday let us create CRE 1 ani create chesam. We might not be using CRE, we will be using CRE 1 anedi use chesam. So ee CRE 1 ane application define chese kante munne na application name provide chese kante munne, if you see there is an option called as Unicode mode, and if I check this, this is called as an Unicode mode application. If I uncheck this, this is called as a non-Unicode mode application. The Unicode mode ante, non-Unicode mode ante, ante nothing but when you say Unicode mode, your application name can be up to 30 characters. The application name length ento undochu ante 30 characters varaku undochu, and you can also have special characters within it. Special characters like your apostrophe, హైఫన్, ఇలాంటి క్యారెక్టర్స్ ఉండొచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ యూనికోడ్ మోడ్ అప్లికేషన్ ఎప్పుడు యూస్ చేస్తామంటే వెన్ ఐ వాంట్ టు క్రియేట్ మై అప్లికేషన్ ఇన్ రష్యన్ లాంగ్వేజ్, రష్యన్ లాంగ్వేజ్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ యువర్ డిఫరెంట్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాంటిది కాదు. మోస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ స్పెషల్ క్యారెక్టర్స్, కాబట్టి ఆ స్పెషల్ క్యారెక్టర్స్ అన్నింటినీ అలౌ చేయాలంటే మనం ఏం చేయాలి, యూనికోడ్ మోడ్ అప్లికేషన్ క్రియేట్ చేయాలి. అండ్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎ నాన్ యూనికోడ్ మోడ్ అప్లికేషన్, యువర్ నాన్ యూనికోడ్ మోడ్ అప్లికేషన్ క్యారెక్టర్ లెంత్ ఆర్ నేమ్ లెంత్ విల్ బి 8 క్యారెక్టర్స్. అంటే ఈ 8 క్యారెక్టర్స్ కన్నా ఎక్కువ క్రియేట్ చేయలేదు మీ అప్లికేషన్ని. అండ్ యూ కెనాట్ యూజ్ స్పెషల్ క్యారెక్టర్స్ ఇన్ యువర్ అప్లికేషన్, బట్ ఇన్ యువర్ రియల్ టైమ్ 100% ఆఫ్ యువర్ టైమ్ యువర్ అప్లికేషన్స్ విల్ బి ఏ నాన్ యూనికోడ్ మోడ్ అప్లికేషన్. అంటే మీ అప్లికేషన్ నేమ్స్ అన్ని 8 క్యారెక్టర్స్లోనే ఉంటాయి. ఓకే, విల్ నాట్ బి అబవ్ 8 క్యారెక్టర్స్. ఓకే, సో now if I want to create this, if I say okay, automatically it starts creating my application in this particular area. And one more thing is, you can convert a non unicode mode application, ante ee application ni unicode mode application kindiki convert chesukochu, ante you can upgrade 8 characters to 30 characters, but you cannot degrade your unicode to a non unicode, ante 30 characters ni 8 characters cheyaledu. Okay, only one way is possible, నాన్ యూనికోడ్ నుంచి యూనికోడ్ కిందకి కన్వర్ట్ చేయొచ్చు, బట్ యూనికోడ్ టు నాన్ యూనికోడ్ ఈజ్ నాట్ పాసిబుల్. సో
Now if I say OK, it starts creating my application. The application list can it will create an application by name called as CREmark. Okay, CRE1 an application create chesindi. Now I need to know where this particular application is available in my backend. Backend lo ee application ekkada undo teliyali manaku. So if we know that, we can play with that application. So for that, manam em chestam ante, if you want to navigate to this particular application, they have defined a path by name called as Arbor path. Arbor ane oka path define chesaru. Ee Arbor path ela vachindante, SBase ని డెవలప్ చేసిన సైంటిస్ట్ పేరు అర్బర్ అర్బర్ సో ఆన్ హిస్ నేమ్ దే హ్యావ్ డిఫైన్డ్ ఎ పాత్ కాల్డ్ యాజ్ అర్బర్ పాత్ అని డిఫైన్ చేశారు సో ఇఫ్ యూ వాంట్ టు సీ యువర్ అర్బర్ పాత్ వాట్ యూ కెన్ డూ ఇస్ మై కంప్యూటర్ మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ లోకి వెళ్తే యుల్ బి ఏబుల్ టు సీ సంథింగ్ కాల్డ్ యాజ్ అడ్వాన్స్ ఈ అడ్వాన్స్డ్ లో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఉంటాయి ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ లో యు సీ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ అర్బర్ పాత్ ఎక్కడ ఉందంటే సీ హైపీరియన్ ప్రొడక్ట్స్ ఎస్బేస్ అంటున్నారు So let us navigate to this particular application, which is nothing but stored in the Arbor path. Arbor path like navigate cheyadan ki try cheyadan. So let us cancel this and let us open my computer. My computer lo it is installed into C drive. And C drive lo Hyperion ane oka folder untundi. Hyperion ane folder lo you have different folders in it, but you have to go to your products. The products lo my requirement is I want to log into SBase. So I log into SBase. SBase lo I want to log into SBase servers. And in SBase servers, there is a folder by name called as APP. APP ane folder like login aithe, you'll be able to see all applications. Like ikkada front end lo ye applications aithe kanipistunnayo graphical ga, back end lo folder format lo kanipistunnayi. Chuste CRE, CRE1. So if I open this CRE1. ఈ CRE1 అనే ఫోల్డర్ ఓపెన్ చేస్తే ఐ బి ఏబుల్ టు సీ సంథింగ్ బై ద అప్లికేషన్ నేమ్ అండ్ విత్ అన్ ఎక్స్టెన్షన్ కాల్డ్ యాజ్ ఏపీపీ ఈ CRE1 డాట్ ఏపీపీ అనే ఫైల్ ఇట్ ఈస్ యువర్ అప్లికేషన్ ఫైల్ అంటే ఈ అప్లికేషన్ ఫైల్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటే వాట్ టైప్ ఆఫ్ అప్లికేషన్ ఇట్ ఈస్ వెదర్ ఇట్ ఈస్ ఎ బ్లాక్ స్టోరేజ్ అప్లికేషన్ ఆర్ అగ్రిగేట్ స్టోరేజ్ అప్లికేషన్ ఆర్ ఇట్ ఈస్ ఎ యూనికోడ్ మోడ్ అప్లికేషన్ ఆర్ నాన్ యూనికోడ్ మోడ్ అప్లికేషన్ అలానే ఈ అప్లికేషన్ ప్రాపర్టీస్ అన్ని రాసుకుంటాయి Okay, so what I'll do is now I'll stop my application. And if I see there is no change in my files. Now if I start my application, what happens is in the back end there will be a file which gets created. APB ane oka file create avutundi. Ee APB ane file endu create avutundi ante మీ అప్లికేషన్ ఎప్పుడైతే సక్సెస్ఫుల్ గా స్టార్ట్ అవుతుందో ఆ పర్టికులర్ ఇన్స్టెన్స్ ని ఏపీబీ అనే ఒక ఫైల్ కింద బ్యాకప్ తీసి పెట్టుకుంటుంది ఎందుకు ఇలా తీసి పెట్టుకుంటుందంటే రేపు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చి మీ అప్లికేషన్ ని స్టార్ట్ చేశారనుకోండి మీ అప్లికేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఇఫ్ దట్ డజంట్ స్టార్ట్ అప్ స్టార్ట్ కాలేదనుకోండి వన్ థింగ్ యూ కెన్ డూ ఇస్ యూ కెన్ డిలీట్ దిస్ ఏపీపీ ఫైల్ అండ్ రీనేమ్ దిస్ ఏపీబీ టు ఏపీపీ అంటే ఈ ఏపీపీలో ఏదైతే ఉందో బి తీసేసి పి పెడితే ఏమవుతుంది నిన్నటి చేంజెస్తో మీ అప్లికేషన్ స్టార్ట్ అయిపోతుంది ఇట్ ఈస్ జస్ట్ ఎ రికవరీ టైప్ ఆఫ్ థింగ్ సో ఇది ఆటోమేటిక్గా మీ అప్లికేషన్ ఎప్పుడైతే సక్సెస్ఫుల్గా స్టార్ట్ అవుతుందో ప్రతిసారి బ్యాకప్ తీసి పెట్టుకుంటుంది ఓకే సో దిస్ వేస్ యూ హ్యావ్ క్రియేటెడ్ అన్ అప్లికేషన్ బట్ నౌ ఐ వాంట్ టు క్రియేట్ ఎ డేటాబేస్ ఇంటూ దిస్ పర్టికులర్ డేటాబేస్ ఇంటూ దిస్ పర్టికులర్ అప్లికేషన్ ఎందుకు నేను డేటాబేస్ క్రియేట్ చేయాలి అన్నానంటే If you remember, in our first class, we have said something called as two-dimensional database and multi-dimensional database. We have two-dimensional databases and multi-dimensional databases. Two-dimensional database like what's the databases need two-dimensional database on a chunk. I can call my Excel as a two-dimensional database. Then we can take the information we store just from the property. Then we name it as a two-dimensional database. Then we two dimensions. This is one dimension and this is one dimension. Rows and columns. Apart from this, you cannot have anything into your Excel sheet. Same ways, your Oracle database is also a two-dimensional database. You will have tables in which you will be having rows and columns. But your SBase database is a multi-dimensional database. It is not having one row, one column. It will be having more than this. X-axis, Y-axis, it will be having Z-axis, P-axis,
ఎనీ అదర్ యాక్సెసెస్, మీకు కావాల్సిన అన్ని యాక్సెసెస్ పెట్టుకోవచ్చు. సో ఫర్ దట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ యువర్ ఇన్ఫర్మేషన్ ఇన్ యువర్ రియల్ వరల్డ్ ఎలా ఉంటుందంటే టూ డైమెన్షనల్ ఫార్మాట్లోనే ఉంటుంది, త్రీ డైమెన్షనల్ ఫార్మాట్లో ఉండదు. సో టు పుల్ దట్ ఇన్ఫర్మేషన్ అండ్ టు కన్వర్ట్ దట్ టూ డైమెన్షనల్ ఇన్ఫర్మేషన్ ఇంటూ ఏ మల్టీ డైమెన్షనల్ డేటా బేస్, వాట్ ఐ నీడ్ టు డూ ఇస్ ఐ నీడ్ టు క్రియేట్ ఎ మల్టీ డైమెన్షనల్ డేటా బేస్ బై రైట్ క్లికింగ్ ఆన్ యువర్ అప్లికేషన్ అండ్ ఐ విల్ సే క్రియేట్ డేటా బేస్. సో వెన్ ఐ సే క్రియేట్ డేటా బేస్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఆస్క్ మై డేటా బేస్ నేమ్. మై డేటా బేస్ నేమ్ కెన్ బి ఓన్లీ అప్ టు 8 క్యారెక్టర్స్. అంటే ఈ అప్లికేషన్ కింద క్రియేట్ చేయబోయే ఏ కాంపోనెంట్ అయినా ఇట్ షుడ్ బి within the limit ante 8 characters lope undal because we have selected non unicode mode application ani select chesam. And okay, I can provide my database name but ikkada edo rendu option lu adugutundi, okati vachesi normal database ani adugutundi, inkoti vachesi currency database. So normal database eppudu create chestamu ante most of the times when your application is set up only in India, meer mee application India lo maatrame set up chestunnaru ante mee business India lo maatrame undi, దానికి ఒక ఎస్బీఎస్ అప్లికేషన్ క్రియేట్ చేయమన్నాను అనుకోండి, ఐ క్రియేట్ ఎ నార్మల్ డేటాబేస్. ఎందుకంటే ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా కానీ యువర్ రూపీ ఈజ్ వ్యాలిడ్. సే ఫర్ ఎగ్జాంపుల్ మై బిజినెస్ ఈజ్ ఇన్ ఇండియా అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఇన్ యుఎస్, ఇండియాలో ఉంది యుఎస్లోనూ ఉంది. సో ఇన్ దట్ కేస్ ఐ కెన్ నాట్ వ్యాలిడేట్ మై రూపీ ఇన్ యుఎస్, నా 1 రూపీ తీసుకొని పోయి యుఎస్లో దాన్ని పెట్టి నేను ఏ వస్తువు కొనుక్కోలేదు. సో ఇన్ దట్ కేస్ వాట్ ఐ నీడ్ టు డూ ఇన్ యుఎస్, ఐ నీడ్ టు కన్వర్ట్ మై రూపీ టు డాలర్, నా రూపీని డాలర్ కిందకి కన్వర్ట్ చేసి ఐ హ్యావ్ టు పర్చేజ్ ఎనీథింగ్ ఇన్ యూఎస్. సో ఫర్ దట్ కరెన్సీ కన్వర్షన్ ఐల్ బి యూజింగ్ ఏ డేటాబేస్ కాల్డ్ యాజ్ కరెన్సీ డేటాబేస్. నార్మల్ డేటాబేస్ ఎప్పుడు యూజ్ చేస్తానంటే ఒకటే కరెన్సీ యూజ్ చేస్తున్నప్పుడు, ఒకటే బిజినెస్ బిజినెస్ ఇండియాలో మాత్రమే ఉంది అనుకున్నప్పుడు మాత్రమే నేను నార్మల్ డేటాబేస్. ఇది ఎగ్జాంపుల్ లాంటిది. అండ్ కరెన్సీ డేటాబేస్ ఎప్పుడు యూజ్ చేస్తానంటే మల్టిపుల్ కరెన్సీస్ ఉంటే ఐల్ బి గోయింగ్ ఫర్ ఏ కరెన్సీ డేటాబేస్. బట్ రియల్గా ఎస్బీఎస్ ప్రోడక్ట్ ఎలా డిజైన్ చేశారంటే మీ కరెన్సీ డేటాబేస్ అనేది ఎగ్జిస్ట్ కావాలి అంటే ఒక నార్మల్ డేటాబేస్ ప్రజెంట్ అయి ఉండాలి. మీ కరెన్సీ డేటాబేస్ ఇట్ కెనాట్ ఎగ్జిస్ట్ ఆన్ ఇట్స్ ఓన్, ఇట్ ఈస్ ఎ డిపెండెంట్ డేటాబేస్ ఆన్ యువర్ నార్మల్ డేటాబేస్. అంటే నార్మల్ డేటాబేస్ అయి ఉండాలి, ఆ నార్మల్ డేటాబేస్కి కరెన్సీ డేటాబేస్ లింక్అప్ చేయాలి. అంటే మీరు ఒక అప్లికేషన్ డిఫైన్ చేయాలంటే, ఒక బిజినెస్ని డిఫైన్ చేయాలంటే రెండు డేటాబేస్లు మెయింటైన్ చేయాలి. ఓకే, సో ఫర్దర్ వాట్ ది డీటెయిల్స్ in normal database itself you can perform your currency conversions with a small formula. If I want to convert my Indian rupees to dollars, what I do, total Indian rupees divided by 55 rupees or 58 rupees anna anukondi, em avutundi, it is converted to my dollar value. So I can achieve that with help of a normal database itself. Normal database lo formulas rasi achieve chesayochu Indian rupees to US dollar. Kani why still they are providing this currency database and our question because if there are 100 currency conversions or 200 currency conversions ante 200 different currencies unnai, ee 200 different currencies ni convert cheyal, then formula dara convert chese let us think it is taking like 8 hours to convert that data. 8 gantalu iskunnam ankonde 8 gantalu ee application users ki access undadu, so users will not accept that. So for that manam em chestam ante will do all your currency conversion to your currency database and you'll transfer that data to your normal database. So maximum echo currencies on number currency database, but most of the times if in case Asia iskonnam ankonde Asia lo motham US currency ne convert avutundi, business motham US dollars lo ne jarugutundi. Asia total Asia if you take, if there are any some small countries like Myanmar ilanti countries iskunte most of the time currency Chinese currency lo convert avutundi. Ante throughout this continent only one currency is playing a major role. Alane if you go to euro will be playing a major role. Alane if you go to US already it is USD, and Dubai kelthe you will be having one major currency, not more than one major currency. Ante totally you will be having 3 or 4 major currencies. So most of the time reporting applications lo reporting currencies e teeskuntaru gaane local currencies ni teeskaru, functional currencies ni teeskaru. So for that most of the times 100% of your projects will be having normal databases, currency databases. So I want to do an analysis on my sales, or I want to do something on salaries. So I'll just give my database name as SAL, and it should be within the limit, 8 characters lope undali. And if you see there is an option called as allow duplicate member names ane option,
ఈ అలౌ డూప్లికేట్ మెంబర్ నేమ్స్ అనే ఆప్షన్ ఇట్ హ్యాస్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఫ్రమ్ ఇయర్ 7 వర్షన్ ఆన్వర్డ్స్. మనం ఇక్కడ వర్షన్స్ డిస్కస్ చేసాము, ఈ వర్షన్స్ లో 6 వర్షన్ లో ఈ ఆప్షన్ లేదు, 7 వర్షన్ నుంచి ఈ అలౌ డూప్లికేట్స్ అనేది స్టార్ట్ అయింది. ఈ అలౌ డూప్లికేట్స్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ విల్ అలౌ డూప్లికేట్ మెంబర్ నేమ్స్ డూప్లికేట్ అకౌంట్ నంబర్స్ ఇన్ టు యువర్ అప్లికేషన్ బట్ మోస్ట్ ఆఫ్ ద బిజినెసెస్ దే విల్ నాట్ అలౌ ఎనీ డూప్లికేట్స్ ఇన్ యువర్ అప్లికేషన్. సో మీ అలౌ డూప్లికేట్స్ అనేది కానీ యూజ్ చేయాలి. కానీ ఈ ఆప్షన్ ఎందుకు ఎనేబుల్ చేశారంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఇండియా ఢిల్లీ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా, నేను క్యాపిటల్స్ రాసేటప్పుడు క్యాపిటల్ కింద ఏం రాయాలి, ఢిల్లీని రాయాలి. అలానే స్టేట్ క్యాపిటల్స్ రాసేటప్పుడు నేను ఏం రాయాలి, అగైన్ ఐ హావ్ టు రైట్ మై స్టేట్ క్యాపిటల్ యాజ్ ఢిల్లీ. ఢిల్లీకి క్యాపిటల్ ఢిల్లీ, స్టేట్ క్యాపిటల్. సో ఢిల్లీ ఈజ్ ఆల్సో ఏ స్టేట్ రైట్. సో ఇలాంటివి రాయాల్సి వచ్చినప్పుడు ఐ హావ్ టు రైట్ ఎ డూప్లికేట్ మెంబర్ నేమ్స్ అండర్ కంట్రీ అండర్ మై స్టేట్. సో ఇలాంటి కేసులో విల్ బి అలౌవింగ్ యువర్ డూప్లికేట్స్, అదర్వైజ్ విల్ నాట్ బి అలౌవింగ్ యువర్ డూప్లికేట్స్. హండ్రెడ్ ఆఫ్ హండ్రెడ్ ఆర్ 99.9% ఆఫ్ యువర్ టైమ్స్ విల్ నాట్ అలౌ డూప్లికేట్స్ అండ్ విల్ నాట్ గో ఫర్ రెకరెన్స్ డేటాబేస్. ఓకే, ఐ విల్ సే ఓకే విత్ స్టార్ట్స్ క్రియేటింగ్ ఎ డేటాబేస్ అండర్ మై సిఆర్ఈ అప్లికేషన్. సో సిఆర్ఈ 1 అనే అప్లికేషన్ కింద డేటాబేస్ క్రియేట్ అయిపోయింది. సో ఈ అప్లికేషన్ చూడాలంటే ఈ ప్లస్ అనే దాన్ని ఎక్స్పాండ్ చేసి విల్ బి ఏబుల్ టు సీ యువర్ డేటాబేస్. ఓకే, యువర్ డేటాబేస్ గాట్ క్రియేటెడ్. నౌ ఐ వాంట్ టు మేనేజ్ దిస్ పర్టికులర్ డేటాబేస్. ఈ డేటాబేస్ని నేను రిపేర్ లేకపోతే దాంట్లో కొత్త మెంబర్స్ను యాడ్ చేయాలి రైట్. ఇది మల్టీ డైమెన్షనల్ డేటాబేస్. టూ డైమెన్షనల్ డేటాబేస్ ఐ కెన్ రైట్ ఎ క్వైరీ, ఇన్సర్ట్ స్టేట్మెంట్ రాసు, సెలెక్ట్ స్టేట్మెంట్ రాసు చేయొచ్చు. కానీ ఇది మల్టీ డైమెన్షనల్ డేటాబేస్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ ఆస్క్ యూ టు వాచ్ ఏ పిక్చర్, మూవీ చూడమన్నాను, హ్యాపీగా వెళ్ళి చూసొస్తారు. సెకండ్ డే ఐ ఆస్క్ యూ టు వాచ్ ఏ 3D మూవీ, ఏమో స్పెక్టికల్స్ కొనుక్కొని యూ విల్ ట్రై టు వాచ్ యువర్ 3D మూవీ. ఇఫ్ ఐ ఆస్క్ యూ టు వాచ్ ఏ 4D మూవీ, ఇంతవరకు ఎవరు 4D తీసుకురాలేదు. 4D అంటే నథింగ్ బట్ యువర్ బ్యాక్ వ్యూ, ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూస్ అండ్ ఆల్ వ్యూస్. 4 వ్యూస్ చూపించింది అనుకోండి, యూ కెనాట్ ఈవెన్ ఇమాజిన్ దట్ పిక్చర్. వెనకలుగానే కనిపించింది అనుకోండి మనకు, యూ కెనాట్ ఇమాజిన్ దట్ పిక్చర్. సేమ్ ఏజ్ ఈ పర్టికులర్ డేటాబేస్, ఇట్ ఈస్ నాట్ 3 డైమెన్షనల్ డేటాబేస్, ఇట్ ఈస్ నాట్ ఎ 4 డైమెన్షనల్ డేటాబేస్ ఆర్ 5 డైమెన్షనల్ డేటాబేస్. యూ కెన్ డిఫైన్ హౌ మెనీ డైమెన్షన్స్ ఇవ్వ, మీకు ఎన్ని డైమెన్షన్స్ కావాలంటే అన్ని డైమెన్షన్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. కానీ ఈ డేటాబేస్ని మేనేజ్ చేయాలంటే దీనికంటూ యూ నీడ్ ఎ టూల్ కిట్. సో ఈ టూల్ కిట్స్ ఆర్ ఈ డేటాబేస్ కాంపోనెంట్స్ ఏముంటాయంటే, వెన్ యూ ఎక్స్పాండ్ దిస్ బై డిఫాల్ట్ యుల్ బీ ఏబుల్ టు సీ 3 డేటాబేస్ కాంపోనెంట్స్. ఈ 3 డేటాబేస్ కాంపోనెంట్స్ ఎందుకు యూజ్ అవుతాయండి, టు మేనేజ్ దిస్ పర్టికులర్ మల్టీ డైమెన్షనల్ డేటాబేస్. సో ఫస్ట్ థింగ్ ఈస్ కాల్డ్ యాజ్ అవుట్లైన్, సెకండ్ థింగ్ ఈస్ కాల్డ్ యాజ్ లింక్డ్ రిపోర్ట్ ఆబ్జెక్ట్స్, థర్డ్ థింగ్ ఈస్ కాల్డ్ యాజ్ పార్టీషన్స్. దీస్ ఆర్ ద 3 డేటాబేస్ కాంపోనెంట్స్ విచ్ క్రియేట్స్ ఆటోమేటిక్లీ వెన్ ఎవర్ యూ క్రియేట్ అ డేటాబేస్. సో ఈ 3 కాంపోనెంట్స్ కాకుండా దేర్ ఆర్ అదర్ 4 డేటాబేస్ కాంపోనెంట్స్ విచ్ యూ కెన్ క్రియేట్. మీకు కావాలి అనుకుంటే యూ కెన్ యూజ్ ఇట్. సమ్ ప్రాజెక్ట్స్ విల్ యూజ్ ఇట్, సమ్ ప్రాజెక్ట్స్ విల్ నాట్ యూజ్. సో యూ వేర్ యూ కెన్ సీ దెమ్ అంటే, రైట్ క్లిక్ ఆన్ యువర్ డేటాబేస్ అండ్ ఇఫ్ యూ గో టు క్రియేట్ దెర్ ఆర్ సమ్ ఆప్షన్స్ కాల్డ్ యాజ్ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్స్, రిపోర్ట్ స్క్రిప్ట్స్, రూల్ ఫైల్స్, ఫిల్టర్స్. సో హౌ మెనీ డేటాబేస్ కాంపోనెంట్స్ వీ హ్యావ్ అంటే, వీ హ్యావ్ 7 డేటాబేస్ కాంపోనెంట్స్. ఇన్ దట్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ అవుట్లైన్, ది అదర్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ లింక్డ్ రిపోర్ట్ ఆబ్జెక్ట్స్, ది అదర్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ పార్టీషన్స్, క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్స్, రిపోర్టింగ్ స్క్రిప్ట్స్, రూల్ ఫైల్స్, ఫిల్టర్స్. దీస్ ఆర్ ద 7 డేటాబేస్ కాంపోనెంట్స్ వీ హ్యావ్ విత్ యువర్ ఎస్బీఎస్ డేటాబేస్. బిఎస్ఓ అప్లికేషన్తో ఇది ఈ 7 డేటాబేస్ కాంపోనెంట్స్. సో ఇఫ్ యూ అండర్స్టాండ్ ఆల్ దిస్ 7 డేటాబేస్ కాంపోనెంట్స్, ఈ 7 డేటాబేస్ కాంపోనెంట్స్ని యూజ్ చేయడం వచ్చింది అంటే మీ ఎస్బీఎస్ అయిపోయినట్టు. సో ఈ 7 డేటాబేస్ కాంపోనెంట్స్ని కంప్లీట్గా అండర్స్టాండ్ చేసుకున్నారంటే 100% ఆఫ్ యువర్ ఎస్బీఎస్ ఇస్తాం. సో వాట్ డస్ యువర్ అవుట్లైన్ డస్? అవుట్లైన్ అనేది ఏం చేస్తుంది? లెట్ అస్ ట్రై టు బ్రీఫ్లీ డిస్కస్ అబౌట్ ఆల్ దిస్ 7 డేటాబేస్ కాంపోనెంట్స్. ఈ 7 డేటాబేస్ కాంపోనెంట్స్ ఏం పనిచేస్తాయో చూద్దాం. సో ఫర్ దట్ వాట్ డస్ యువర్ అవుట్లైన్ డస్? అవుట్లైన్ ఏం పనిచేస్తుందో చూద్దాం. ఫర్ దట్ లెట్ అస్ టేక్ ఎ శాంపుల్. సో ఐ వాంట్ టు రైట్ సంథింగ్ లైక్ ఇండియా సేల్స్ ఫర్ అకౌంట్, సమ్ అకౌంట్ ఇస్ సంథింగ్ కాల్డ్ 001 ఈస్ 1000 అకౌంట్. ఇఫ్ యు సీ దిస్, ఇది సమ్ బటర్ ఇంగ్లీష్లో ఇట్ ఈస్ గివింగ్ సమ్ సెన్స్.
ఇండియా సేల్స్ అకౌంట్ 01, బట్ యూజర్ రీడ్ చేసేటప్పుడు సేల్స్ ఇన్ ఇండియా ఫర్ అకౌంట్ 01 ఇస్ 1000 అని ఈజీగా రీడ్ చేస్తుంది. సో ఇన్ దిస్ ఇఫ్ యు సీ దిస్ 1000 ఇస్ ఎ న్యూమరిక్ నంబర్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ గివింగ్ సమ్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఇట్ ఈస్ క్యారింగ్ సమ్ ఫ్యాక్ట్ ఇన్ఫర్మేషన్. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఫ్యాక్ట్ డేటా అంటారు. ఐ కాల్ దిస్ యాజ్ ఎ ఫ్యాక్ట్ డేటా ఆర్ డేటా అనొచ్చు. అండ్ ఈ పర్టికులర్ 1000 గురించి సమ్ మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తున్నారంటే వీళ్ళు ఇస్తున్నారు. సో ఐ కాల్ దిస్ సెంటెన్సెస్ యాజ్ మెటా డేటా. సో మెటా డేటాకి టెక్స్ట్ బుక్ డెఫినేషన్ ఏముందంటే ఈ డేటా అబౌట్ డేటా ఇస్ కాల్డ్ యాజ్ మెటా డేటా. ఈ డేటా గురించి ఈ డేటా చెప్తుంది కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే మెటా డేటా. ఈ 1000 ఇట్ ఈస్ మీనింగ్ఫుల్ ఓన్లీ వెన్ యూ రీడ్ దిస్ ఇన్ఫర్మేషన్. సో యువర్ ఎస్బీఎస్ డేటాబేస్ విల్ ఆల్సో హ్యావ్ దిస్ టూ టైప్స్ ఆఫ్ డేటా. మెటా డేటా ఉంటుంది, డేటా ఉంటుంది. అదే ఒరాకిల్లో తీసుకుంటే టేబుల్స్ ఉంటాయి, టేబుల్స్లో ఇన్ఫర్మేషన్. టేబుల్స్లో మీకు ఏముంటాయి, యుల్ బి హ్యావింగ్ టేబుల్ హెడ్డింగ్స్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇన్ టేబుల్ అండర్ టేబుల్ హెడ్డింగ్స్ యుల్ బి హ్యావింగ్ దట్ ఇన్ఫర్మేషన్. సో ఇది టేబుల్ హెడ్డింగ్ అనుకుంటే దిస్ ఇస్ కాల్డ్ యువర్ టేబుల్ ఇన్ఫర్మేషన్. సో దిస్ ఇస్ ట్రీటెడ్ యాజ్ మెటా డేటా అండ్ దిస్ ఇస్ ట్రీటెడ్ యాజ్ డేటా. సో కీపింగ్ దిస్ ఇన్ మైండ్ లెట్ అస్ గో బ్యాక్ టు యువర్ అవుట్లైన్. సో అవుట్లైన్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే అవుట్లైన్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ట్రాక్ట్ దిస్ మల్టీ డైమెన్షనల్ మెటా డేటా. ఈ మల్టీ డైమెన్షనల్ డేటాబేస్లో ఉన్న మెటా డేటాని బయటికి ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం యూజ్ అవుతుంది. ఎక్స్ట్రాక్ట్ చేసి మనకు టూ డైమెన్షనల్ ఫార్మాట్లో చూపిస్తుంది. బికాజ్ వీ కెనాట్ రీడ్ దట్ మల్టీ డైమెన్షనల్ ఫార్మాట్. వాట్ యువర్ అవుట్లైన్ డస్ ఇస్ ఇట్ విల్ ఎక్స్ట్రాక్ట్ దిస్ మల్టీ డైమెన్షనల్ మెటా డేటా అండ్ ఇట్ విల్ డిస్ప్లే ఇన్ టూ డైమెన్షనల్ ఫార్మాట్. ఇందులో ఉన్న మల్టీ డైమెన్షనల్ మెటా డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసి టూ డైమెన్షనల్ ఫార్మాట్లో అంటే మనకు అర్థమయ్యే విధానంలో చూపిస్తుంది. అవుట్లైన్ ఈజ్ యూజ్. అవుట్లైన్ ఈజ్ ఓన్లీ యూజ్ ఫర్ సీయింగ్ యువర్ మెటా డేటా. డేటాని మీ అవుట్లైన్ కింద చూడలేదు. అవుట్లైన్ ఈజ్ మెంట్ ఓన్లీ టు ఎక్స్ట్రాక్ట్ యువర్ మెటా డేటా ఫ్రమ్ మల్టీ డైమెన్షనల్ డేటాబేస్ అండ్ షో ఇట్ ఇన్ టూ డైమెన్షనల్ ఫార్మాట్. ఓకే, నేను ఈ పర్టికులర్ డేటాబేస్లోకి ఐ వాంట్ టు యాడ్ ఎ న్యూ అకౌంట్ ఆర్ ఎ న్యూ మెంబర్ ఇన్ టు దిస్ పర్టికులర్. ఒక కొత్త యూజర్ వచ్చాడు, ఆ యూజర్ని ఈ మల్టీ డైమెన్షనల్ డేటాబేస్లోకి యాడ్ చేయాలి అంటే వాట్ ఐ విల్ డూ ఇస్ దిస్ అవుట్ ఈ అవుట్లైన్ ఓపెన్ చేసి ఈ అవుట్లైన్లో ఆ యూజర్ని ప్లేస్ చేస్తాను. అంటే ఏ ఫార్మాట్లో ప్లేస్ చేస్తున్నాను, టూ డైమెన్షనల్ ఫార్మాట్లో చేస్తున్నాను. వెన్ ఐ సేవ్ ఇట్ ఇట్ విల్ కన్వర్ట్ యువర్ టూ డైమెన్షనల్ ఫార్మాట్ టు ఏ మల్టీ డైమెన్షనల్ ఫార్మాట్. అంటే మీ అవుట్లైన్ అనేది ఏంటంటే ఇట్ కన్వర్ట్స్ మల్టీ డైమెన్షనల్ ఇన్ఫర్మేషన్ టు టూ డైమెన్షనల్ అండ్ ఇన్ టర్న్ ఇట్ కన్వర్ట్స్ యువర్ టూ డైమెన్షనల్ ఇన్ఫర్మేషన్ టు యువర్ మల్టీ డైమెన్షనల్. క్లియర్? సో అవుట్లైన్ ఈజ్ యూజ్ ఫర్ యువర్ మెటా డేటా పర్పస్. ఓకే, ఈరోజు ఐఎమ్ హ్యావింగ్ 100 వన్ యూజర్. సో మీరేం చేస్తారు, అవుట్లైన్ ఓపెన్ చేసి ఆ ఒక యూజర్ని యాడ్ చేసేస్తారు. టుమారో ఐ గేవ్ టూ యూజర్స్. వాట్ యూ డిడ్? యూ ఓపెన్డ్ యువర్ అవుట్లైన్, యూ యాడెడ్ దట్ సెకండ్ టూ యూజర్స్. నెక్స్ట్ డే మీరు బాగా పనిచేస్తున్నారని చెప్పి ఐ గేవ్ 100 యూజర్స్. సో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు యూ హ్యావ్ యాడెడ్ దోస్ 100 యూజర్స్. బట్ డే ఆఫ్టర్ టుమారో ఐఎమ్ ఆస్కింగ్ యూ టు యాడ్ 1 lakh యూజర్స్. సో 1 lakh యూజర్స్ని ఈ అవుట్లైన్ మీదకి వెళ్ళి మీరు టైప్ చేసుకుంటూ యాడ్ చేస్తే నేను మీకు ఎక్సెల్ షీట్లో ఆ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. ఎక్సెల్ షీట్లో ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ని మీరు ఈ అవుట్లైన్ మీదకి తీసుకురావాలంటే మాన్యువల్గా టైప్ చేస్తూ తీసుకుంటారు. సో దట్ ఈస్ నాట్ ఎ ఫిజిబుల్ ఆప్షన్. మనకు ఒక ఈజీ ఆప్షన్ కావాలి. సో ఫర్ దట్ వాట్ దే డిడ్ ఇస్ దే హ్యావ్ ప్రొవైడెడ్ సంథింగ్ కాల్డ్ యాజ్ రూల్ ఫైల్స్. సో రూల్ ఫైల్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే రూల్ ఫైల్ ఈజ్ యూజ్డ్ టు ఆటోమేట్ యువర్ మెటా డేటా బిల్డ్. అవుట్లైన్లోకి మెటా డేటాని బిల్డ్ చేయడానికి రూల్ ఫైల్ యూజ్ అవుతుంది. బట్ రూల్ ఫైల్ విల్ ఆల్సో హ్యావ్ వన్ మోర్ యూసేజ్. మనం ఇక్కడ ఎక్సెల్ షీట్లో ఏం చెప్పాము, మెటా డేటా అన్నాం, అలానే డేటా అన్నాం. సో యువర్ రూల్ ఫైల్ కెన్ బి యూజ్డ్ ఫర్ టూ థింగ్స్. అవుట్లైన్ అయితే ఒకదానికోసమే వాడచ్చు, మెటా డేటా కోసం మాత్రమే వాడచ్చు. అదే రూల్ ఫైల్ అయితే రూల్ ఫైల్ కెన్ బి యూజ్డ్ ఫర్ మెటా డేటా బిల్డింగ్. మెటా డేటా అయితే బిల్డ్ అంటాము, అదే రూల్ ఫైల్ కెన్ ఆల్సో బి యూజ్డ్ ఫర్ డేటా లోడింగ్. మెటా డేటా అయితే బిల్డ్ అంటాము, డేటా అయితే లోడ్ అంటాము. సో రూల్ ఫైల్ ఈజ్ యూజ్డ్ ఫర్ బిల్డింగ్ యువర్ మెటా డేటా అండ్ లోడింగ్ యువర్ డేటా.
So clear about outline and rule 5. What usage, clear ga in-depth usage tarvata chudam. But prasthanikaithe we can see their broader usage. And a high note ela use avutundo chudam. Ela use avutundi anedi just textbook definition laga rastundi. So the next thing we have is linked report objects, or it is also called as LROs. ఎక్కువ షార్ట్ కట్స్ ఉంటాయి ఈఎస్బిఎస్ లో మోస్ట్ ఆఫ్ ద టైం ఫుల్ నేమ్స్ తో పిలవరు ఎల్ఆర్ఓ అంటారు లింక్డ్ రిపోర్ట్ ఆబ్జెక్ట్స్ వాట్ ఇస్ దిస్ లింక్డ్ రిపోర్ట్ ఆబ్జెక్ట్స్ సో ఇఫ్ ఐ గో టు మై ఎక్సెల్ షీట్ ఈ పర్టికులర్ 1000 అనే దానికి ఇండియా సేల్స్ అకౌంట్ 01 అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కానీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు సో ఐ వాంట్ టు పుట్ ఎ కమెంట్ ఇన్ టు దిస్ పర్టికులర్ సెల్ ఈ పర్టికులర్ సెల్ లో నేను కొద్దిగా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి సో ఎక్సెల్ షీట్ లో అయితే నేను కమెంట్ ప్రొవైడ్ చేయాలంటే ఐ విల్ రైట్ క్లిక్ ఆన్ దిస్ అండ్ ఐ సే ఇన్సర్ట్ కమెంట్ సో ఇన్సర్ట్ కమెంట్ అనగానే యూ విల్ బి ఏబుల్ టు సీ స్పేస్ వేర్ యూ కెన్ ఇన్సర్ట్ యువర్ కమెంట్స్ ఇన్ టు ఇట్ సో దిస్ 1000 ఈజ్ డ్యూ టు ఇన్ ఏపీ స్పెసిఫిక్ గా ఇండియాలో ఏపీ మీద సేల్స్ వచ్చాయి కాబట్టి ఐఎమ్ సీయింగ్ దిస్ పర్టికులర్ 1000 సో దాన్ని మూవ్ అవ్ ఈ పర్టికులర్ కమెంట్ కనిపించాలి జస్ట్ నేను ఇక్కడ ట్యాగ్ చేయగానే ఆటోమేటికలీ డిస్ప్లే మై కమెంట్ సో ఇది టూ డైమెన్షనల్ డేటాబేస్ ఎక్సెల్ ఇస్ ఎ టూ డైమెన్షనల్ డేటాబేస్ ఇందులో అయితే మీ కమెంట్ ఇలా పెట్టారు నౌ ఐ వాంట్ టు ఇన్సర్ట్ ది సేమ్ కమెంట్ ఇన్ టు మై ఎస్బీఎస్ డేటాబేస్ ఈ ఎస్బీఎస్ డేటాబేస్ లోకి అలాంటి సేమ్ కమెంట్స్ పెట్టాలి సో యువర్ లింక్డ్ రిపోర్ట్ ఆబ్జెక్ట్స్ ఆర్ యూజ్డ్ టు అటాచ్ కమెంట్స్ టు యువర్ ఎస్బీఎస్ డేటాబేస్ ఎస్బీఎస్ డేటా ఎస్బీఎస్ డేటా సెట్స్ లో కమెంట్స్ యాడ్ చేయాలంటే విల్ బి యూజింగ్ లింక్ రిపోర్ట్ ఆబ్జెక్ట్స్ ఓకే నౌ నెక్స్ట్ థింగ్ వి హావ్ ఇస్ పార్టీషన్స్ సో లెట్ us take ఓకే షీట్ నెంబర్ టూ లో దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ అస్ సీరియల్ నంబర్ అలానే నేమ్ ఎంప్లాయీ ఐడి ఇలా ఇన్ఫర్మేషన్ ఏదో మీరు ఇలా ఫిల్ చేస్తూ పోయారు మీ ఎక్సెల్ షీట్ ఫిల్ అయిపోయింది వాట్ యూ విల్ డూ ఈ ఎక్సెల్ షీట్ లో 1 లాక్ రికార్డ్స్ టూ లాక్ రికార్డ్స్ ఫిల్ అయిపోయింది నెక్స్ట్ థింగ్ యూ విల్ డూ ఇస్ యూ గో టు యువర్ షీట్ 3 బిఫోర్ గోయింగ్ టు యువర్ షీట్ 3 వాట్ యూ విల్ డూ ఇస్ ఈ హెడర్ ని కాపీ చేసుకొని షీట్ 3 లో ఉంచుతారు రైట్ అంటే నథింగ్ బట్ వాట్ యు ఆర్ ట్రాన్స్ఫరింగ్ ఇక్కడ ఉన్న మెటా డేటా స్ట్రక్చర్ ని ఇక్కడికి అలానే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు సేమ్ వేస్ మీ ఎస్బీఎస్ అప్లికేషన్ లో సే ఫర్ ఎగ్జాంపుల్ వన్ డే మీ ఎస్బీఎస్ డేటాబేస్ ఫిల్ అయిపోయింది నౌ ఐ వాంట్ టు ట్రాన్స్ఫర్ మై డేటా కొత్తగా వచ్చే డేటాని కొత్త అప్లికేషన్ కి ట్రాన్స్ఫర్ చేయాలి సో ఇఫ్ యూ వాంట్ టు ట్రాన్స్ఫర్ డేటా between sbs databases what we will do is we will use partitions partitions ane dani use chesi will be transferring your data between your sbs database sbs database okay sbs database ki inko sbs database ke data ni transfer cheyamannamante the best option would be partition okay malli deeku konni options three options unnai we will be discussing about that in detail when we come to this partition so all four components are completed outline linked report objects partitions rules now if we see oka database create chesamo database leki tables ante metadata create chesamo anduleki data load chesam okay now next thing I need to do is I need to perform calculations because this is a multi dimensional database I cannot write my own calculations I have to always write my calculations into my calculation scripts so calculation scripts entity use avutayante calculation scripts are used to create calculations into your multi dimensional database okay clear about this definition calculation scripts are used to create run calculations or perform calculations in your multi dimensional సో క్యాలిక్యులేషన్స్ రన్ అయిపోయి మీ డేటాబేస్ లో డేటా రెడీగా ఉంది ది నెక్స్ట్ థింగ్ దట్ వి నీడ్ టు డూ ఇస్ వి నీడ్ టు జనరేట్ రిపోర్ట్స్ సో ఫర్ దట్ యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎస్
report report scripts are used to generate reports, static reports out of your SQL database. Static ante nothing but which cannot be overwritten. Ante edaina number ni kotte scriptable chesi rayadam anni possibility undadu. Always you have to input some data into your SQL database, then only it is going to change. So we have discussed about six database components, and the last component that we have is filters and a component. If filters and a component in the use of something, say for example in the SQL database flow, there is a US user and there is an Indian user. So US user should not have access to Indian user, and Indian user should not have access to US data. US user ki India data will access undagurudu, alane Indian user ki US data will access undagurudu. So to set up security or to establish security within your multidimensional database, we require filters. With help of filters, you can establish security into your multidimensional database. The multidimensional database kaabatti components anni use cheyali. So nothing but say for example a car bolter ipamannan anukondi manam chedutho ayithe ippalem kada, we need a toolkit to remove it. Same as ee multidimensional database ni meeru edaina repair or add member or remove member edaina cheyali ante what we will do, we'll take help of all these database components. These seven database components help this. Okay, now we have created our database. If you go and see in your Harper path, in your application folder, you'll be able to see something called as SAL. Mana front end lo create chesina database ne ikkada folder kinda create chesi. If I open this SAL database folder, I'll be able to see different files within it. In this, there is something called as sal.db. sal.db is used to store your database name, database information, database settings, database properties, or the normal database or currency database, whether it will allow duplicates, all related information will be stored into your db file. app అనేది application file, db అనేది database file, app అనేది application backup file, అలానే sal.db is your database backup file. So even the admin point of view very important. Now if you see, there is a file by name called as ESM. ESM stands for SBase Management File. The SBase Management File is the kernel file. It is a traffic policy kind of file who will be managing your database. The SAL and the database ni memory gaani lekapothe connections gaani user accesses gaani or calculations gaani ever monitor chestu untarante ESM will be monitored. SBase management. Most of the time mnemonics are there. SBase management. So SBase management is nothing but a kernel will be managing your entire database. So prati application open chesthe dantlo danikante oka separate ESM file. Okay? Then OTL. sal.otl the backup file and the back end lo file lo ee otl yada front end lo endu kanipistund ante ee particular otl ane file undi kabatti it is a outline file. Ee outline ikkada save avutundi graphical ga manaku ikkada kanipistund ante ikkada undi kabatti kanipistundi. Okay, sal.otl is your outline file. Tct is a file which stores all of your transactions anni store chestundi. Ante directly it cannot write into a readable file. It will write all this information into this particular transaction file from where you can again convert that to your log files like fetch call. All these files are not readable files. You open chesi read cheyalem outline ni matram you read cheyachu kani outline ni read cheyalante you require this particular ES console. ES console tho matrame read cheyagalavu. You cannot read other files. If you open this file and if you try to read it scrambled language lo untundi, you cannot. Okay, interview point of view mimmalni ఎలాంటి క్వశ్చన్ అడగచ్చంటే హౌ విల్ యూ ఐడెంటిఫై టెక్స్ట్ ఫైల్, హౌ విల్ యూ ఐడెంటిఫై అప్లికేషన్ ఫైల్, హౌ విల్ యూ ఐడెంటిఫై డేటాబేస్ ఫైల్, హౌ విల్ యూ ఐడెంటిఫై కర్నల్ ఫైల్ అంటే టెక్స్ట్ ఫైల్ విల్ హ్యావ్ అన్ ఎక్స్టెన్షన్ కాల్డ్ అస్ డాట్ టిఎక్స్టి, యువర్ ఎస్బేస్ అప్లికేషన్ ఫైల్ విల్ హ్యావ్ అన్ ఎక్స్టెన్షన్ కాల్డ్ అస్ డాట్ ఏపీపీ, అండ్ యువర్ డేటాబేస్ ఫైల్ విల్ హ్యావ్ అన్ ఎక్స్టెన్షన్ కాల్డ్ అస్ డిబిబి, అండ్ యువర్ కర్నల్ ఫైల్ విల్ హ్యావ్ అన్ ఎస్ఎం, అండ్ యువర్ ట్రాన్సాక్షన్ ఫైల్ విల్ హ్యావ్ టిసిటీ, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్
యువర్ అవుట్లైన్ ఫైల్ యూ హ్యావ్ డాట్ ఓటిఎల్, ఈ ఎక్స్టెన్షన్స్ అన్ని మీరు పెట్టుకుంటే 3 ఇయర్స్ ఆర్ 2.5 ఇయర్స్ ఆర్ 4 ఇయర్స్ ఆర్ 7 ఇయర్స్ ఆర్ 8 ఇయర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఈ ఫైల్స్ అన్ని తెలుసు. ఎంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్. ఓకే, సో లెట్ అస్ స్టాప్ ఫర్ టుడే అండ్ టుమారో లెట్ అస్ స్టార్ట్ విత్ యువర్ అవుట్లైన్. అవుట్లైన్ తో ఈ పర్టికులర్ అప్లికేషన్ని క్రియేట్ చేయాలి. మీ అప్లికే అవుట్లైన్ ఎలా యూజ్ చేస్తాం, ఒక్కొక్క కాంపోనెంట్ కంప్లీట్. ఈ 7 కాంపోనెంట్స్ అయిపోయినాయంటే మీ ఎస్బీఎస్ అయిపోతుంది. నెక్స్ట్ అవుట్లైన్ అయిపోయిన తర్వాత దెన్ విల్ స్టార్ట్ యూజింగ్ యువర్ రూల్ ఫైల్స్ టు బిల్డ్ యువర్ మెటా డేటా అండ్ టు లోడ్ యువర్ డేటా. ఈ రెండు యాక్టివిటీస్ అయిపోయినాయంటే 50% ఆఫ్ యువర్ ఎస్బీఎస్ ఇస్తాం. ఆ తర్వాత మనం డిస్కస్ చేసేటువంటి ప్రాపర్టీస్ ఉంటాయి, ఈ ప్రాపర్టీ ఎందుకు, ఈ ప్రాపర్టీ ఎందుకు థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంది. సో మోస్ట్లీ ప్రాపర్టీస్ అయిపోయినాయంటే దాని గురించి క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్స్, రిపోర్ట్ స్క్రిప్ట్స్ అండ్ ఫైనల్లీ నీడ్ టు డిస్కస్ అబౌట్ యువర్ పార్టీషన్స్, లింక్డ్ రిపోర్ట్ ఆబ్జెక్ట్స్ అండ్ సెక్యూరిటీ. సెక్యూరిటీ ఈజ్ నాట్ ఇన్వాల్వ్ హియర్, సారీ ఫిల్టర్స్ ఉన్నాయి కాబట్టి సెక్యూరిటీ అని కావచ్చు. సో అది అయిపోయిందంటే మీ పిఎస్ఓ అప్లికేషన్ అయిపోయినట్టు. ఈ పిఎస్ఓ అప్లికేషన్ అనేది మనం అన్ని మాన్యువల్గా చేస్తే ఎవరు ఒప్పుకోరు, ఇట్ షుడ్ బి ఆటోమేటెడ్. ఫర్ ఆటోమేషన్ యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ అస్ మ్యాక్ సబ్స్క్రిప్ట్. ఇట్ బి హ్యావింగ్ 5 to 6 కమాండ్స్. ఆ 5 to 6 కమాండ్స్ క్లియర్గా అర్థం చేసుకుంటే ఇట్ ఇస్ మోర్ దాన్. వన్స్ యువర్ మ్యాక్ సబ్స్క్రిప్ట్స్ ఆర్ డన్, ఫైనలీ విల్ బి డిస్కసింగ్ అబౌట్ యువర్ ఏఎస్ఓ అప్లికేషన్. ఓకే, దిస్ ఇస్ ద కోర్స్ స్ట్రక్చర్. సో ఇది అయిపోయింది అంటే మీ ఎస్బీఎస్ అప్లికేషన్ అయిపోయింది. ఓకే, సో హార్డ్లీ విల్ బి రిక్వైరింగ్ 15 క్లాసెస్ అవుట్ ఆఫ్ దిస్. లెట్ అస్ ట్రీట్ దిస్ అస్ ఎ ఫస్ట్ క్లాస్. సో స్టిల్ ఐ రిక్వైర్ 14 క్లాసెస్ ఎస్బీఎస్ నెక్స్ట్ 14 క్లాసెస్. సో ఇంతే స్లోగా వెళ్తూ ఉంటాం. ఎక్కడైనా డౌట్స్ వస్తే చెప్పండి. అండ్ ఇఫ్ యూ ఫీల్ ఎనీ డౌట్స్ యూ కెన్ గో బ్యాక్ అండ్ యూ